श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणम् कृष्णं वंदे जगद्गुरुम् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। वंदे श्री राधिकां देवीं बृंदारण्य विहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपांगनानां मूर्तीभूतं भागधेयं यदूनां एकीभूतं गुप्तवित्तं श्रुतीनां श्यामीभूतं ब्रह्मे सन्निधत्तां आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनर्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वंदे शुकराचतुं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणम् कृष्णं वंदे जगद्गुरुम्। वंदे गुरुमनन्तार्यं वेदमार्ग प्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नारायणं कैवल्यपदं श्री कैवल्यपदम्बु चेरुकुलै चिन्तिञ्चदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळिलोलविलसदृजालसम्भूत नानाकञ्जातभवाणरकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् महा आनंदांगनाडिंबकुन् ललितस्कंधमु कृष्णमूलमु शुकालापाभिरामंबु मंजुलताशोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तंबु महाबलंबु विमल व्यासाल बालंबु नै
वेलयन भागवताख्य कल्पत रूप उर्विन सद्विज श्रेयमयि सर्ववेदार्थ तत्वज्ञं वेदार्थ प्रतिपादकं पुराणसार सर्वज्ञं कृष्णं वंदे जगद्गुरुं ओम अस्मद्गुरुभ्यो नमः। मन द्वितीय स्कंधं उपोद्घातान्नि చెప్పుకోవడం జరిగింది ఉదయం. ఇప్పుడు ఆ మొదటి పద్యం అంటే రాముల వారిని స్తుతిస్తూ పోతన గారు చేస్తున్నటువంటిది. శ్రీమద్ భక్త చకోరక సోమ వివేకాభిరామ సుర వినుత గుణస్తోమ నిరలంకృతాసుర రామ సీమంత సీమ రాఘవ రామ రఘుమహారాజు వంశమునందు జన్మించిన రామచంద్ర దివ్య గుణముల వైభవముతో శోభిల్లు భక్తులనటి చకోరములకు ఆనందమును కలిగించు చంద్రుని వంటి వాడవు నీవు. వివేకము చేతనే అందరికీ ప్రియుడవు. దేవతలెల్లరూ నీ దివ్య గుణములను స్తుతించుచుందురు. రాక్షసులను సంహరించి వారి భార్యల పాపటి అలంకారములను పోగొట్టిన మహానుభావుడవు. అట్టి నీకు నమస్కారము. ఇది పోతన చేసిన ఆశ్వాస ప్రారంభమునందలి ప్రార్థన. కృతిపతి అయిన శ్రీరామచంద్రునికి నమస్కరించుచున్నాడు. దీని రహస్య ప్రకాశనలో మాస్టర్ గారు వివరించారు. భక్తులను చకోరపక్షుల భక్తులు అను చకోరపక్షులకు చంద్రుని వంటివాడా, వివేకము చేత సొగసైన వాడా, దేవతలచే నుతింపబడిన సద్గుణముల సమూహము కలవాడా, రాక్షసుల ముత్తైదువుల పాపటి అలంకారములను తొలగునట్లు చేసినవాడా, రఘువంశ ముఖ్యుడా రామ. ఇక్కడ మాస్టర్ గారు బ్రాకెట్లో ఇస్తున్నారు. కృతిపతి అయిన శ్రీరాముని ప్రార్థనము. చంద్రుడు కనిపించుట చకోరములకు సంతోషము కలిగించును. అట్లే భక్తులకు రామదర్శనము. రాముని వివేకము లోకమునకు అలంకారప్రాయము. రాముని వివేకం అలంకారప్రాయం ఏంట అంటే అందరం కూడా దాన్ని మన ఇదిగా చేసుకోవడానికి ఆదర్శంగా ఉండేటువంటిదిట. ఏమిటి ఆయన వివేకం, ఎక్కడెక్కడ ఆయన యొక్క వివేకం అనేటువంటిది మనకు ప్రకాశమానం అవుతూ ఉందో అక్కడ ఇస్తున్నారు. ముఖ్యంగా అంటే ఎప్పుడు వివేకంతోనే ఉంటారు, కానీ కొన్ని సంఘటనలు వచ్చినప్పుడు ఆ ఘట్టాల్లో ఆయన వివేకం ఏంటనేది ఇంకా బాగా మనకి తేట తెల్లమవుతుందన్నమాట. ముఖ్యంగా పితృవాక్య పరిపాలనము మొదటిది. అదే ఉందండి, పితృవాక్య పరిపాలన అనేటువంటిది ఆయన నియమం పెట్టుకున్నాడు, తండ్రి మాట కట్టుబడ్డాడు, బయలుదేరాడు. లేదా ఇంకా లోకల్లో ఆయన ఒకటే కాదు కదా, అలా ఉండేవాళ్ళు చాలామంది ఉంటే ఉండుండొచ్చు కదా అనిపిస్తుంది. ఏమిటి విశిష్టత? రాముడి యొక్క తండ్రి మాట దవదాటని వాళ్ళు మరీ వేల మంది లేకపోవచ్చు, కానీ కొంతమంది ఉండి ఉంటారు కదా మహనీయులు. కానీ ఈయన యొక్క పితృవాక్య పరిపాలన వివేకముతో కూడిందనే మాటకి ఎందుకు చెప్పారు అంటే, అడవికి ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళా అక్కడికి భరతుడు పెద్దలందరినీ తీసుకొని బయలుదేరి వెళతాడు. తల్లుల్ని, గురువుల్ని, మంత్రుల్ని, ఇంకా కొంతమంది పురప్రముఖుల్ని కూడా తీసుకొని వెళతాడు. వెళ్ళినప్పుడు రకరకాలుగా రాముణ్ణి మళ్ళా రాజ్యానికి రప్పించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా అక్కడ ఆయనతో చాలా జాగ్రత్తగా ఎంతోమంది చేత ఎన్నో రకాలుగా మాట్లాడింపజేస్తారు. అందులో జాబాలి అనేటువంటి వాడైతే కొద్దిగా నాస్తికవాదంలాగా కూడా మాట్లాడతాడు. అంటే మనం ఊహించనంత, అంటే ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని యాంగిల్స్ ఉపయోగించాడు భరతుడు అక్కడ. అంటే అక్కడ వేరే దురుద్దేశం కాదుగా, అన్నయ్యని ఎట్లయినా మళ్ళీ తెచ్చుకోవాలని, అందుకంటే వేరే ఏం లేదు అక్కడ. అంటే ఏమండి ఆయన పోయాడు కదా రాము అది ఇప్పుడు కాబట్టి ఆయన మాట ఇప్పుడు ఫాలో కావక్కర్లేదు అంటారు. దశరథుడే వాడి మాట ఫాలో అవ్వాలి నిజమే, ఇప్పుడు తండ్రి లేడు కదా అంటాడు. మరి తండ్రి లేనప్పుడు తండ్రి రాజ్యానికి నేను ఎలా అవుతానంటాడు. వాళ్ళు చెప్పేదానికి దగ్గర వాదన ఉండదా? చివరికి ఇవన్నీ సరే, వివేకం అనే మాట ఎందుకు అక్కడ అంటే అంతా అయిన తర్వాత చివరికి వశిష్ఠుడు మాట్లాడతాడు, నేను గురువుగా ఆదేశిస్తున్నాను బయలుదేరి రా అంటాడు వెనక్కి. నిన్ననే చెప్పారు కదా గురువు ఏం చేయితే చేయడమే, గురువాజ్ఞ పాలించాలి. నిన్న వినడానికి బాగుంది మరి ఈ సన్నివేశంలో. మరి రాముడు ఏం చేశాడు? వివేకం అంటే అక్కడ తెలుస్తుంది అన్నమాట, పితృవాక్య పరిపాలనమే. కానీ అది ఆ వివేకం అనేటువంటిది ఇక్కడ మనకి
ఆ సందర్భం వచ్చినప్పుడు బయటపడుతుంది. అప్పుడు ఆయన అంటే ఒకటే, ఎప్పుడు లోపల పవిత్రత నిజంగా దాన్ని పాటించేవాడికి దానికి వేరే ఇంకేదో తెలివితేటలు ఏం అక్కర్లే, ఆటోమేటిక్గా ఉన్న లోపల సంస్కారం తోటే ఏది రావాలో అది వస్తుంది. కరెక్ట్ ఆన్సర్. ఆయన అవును మీరు గురువు, మీరు చెప్పింది పాటించాలి, కానీ తండ్రి కూడా నాకు గురువు, మరి ఆ గురువు ఇలా చెప్పాడు, ఆయన మొదటి గురువు, మొదటి గురువు ఆ గురువు అలా చెప్పాడు, ఇప్పుడు మరి ఈ గురువు ఇలా చెప్పాడు, ఏం చేయాలంటాడు. ఇంకోటి అప్పుడు చెప్పినటువంటి గురువు ఇప్పుడు శరీరంలో లేడు కదా మరి అని దేవుడు చెప్పింది. ఏమనంటే మొట్టమొదటి గురువు ఆయన కాబట్టి ఆయన చెప్పాడు, తమరు ఇప్పుడు చెప్తున్నారు తమరు గురువు, కానీ ఆ గురువు ఏమో అడవులకు వెళ్ళమన్నారు, మరి తమరేమో మళ్ళీ వెనక్కి వచ్చేయమంటున్నారు. మరి ఆ గురువు మళ్ళీ ఒకవేళ ఆయన అడగాలంటే ఆయన ఏమో మరి ఇప్పుడు మనకు అవకాశం లేదు, మరి తమరే చెప్పండి ఏం చేయాలంటే అంత వశిష్ఠుడు కూడా ఇంకా మాట్లాడడానికి వీల్లేకపోయింది. వశిష్ఠుడు అంత ఆయన కూడా ఇంకా మాట మారు మాట్లాడడానికి వీల్లేకపోయింది. అలా కానీ అలా ఏం చేశాడా గురువు గారిని ఏమీ కించపరచలేదు, తమరు చెప్పండి ఏం చేయాలన్నాడు. ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? ఇంకోటి అక్కడ ఆ గురువు గారిని కూడా ఆయన ఏం అవమానపరుస్తున్నో ఇంకో రకంగానో తక్కువ చేసో ప్రవర్తించలేదు. మళ్ళీ అదొకటి జాగ్రత్త పడాలి, నా తండ్రి నాకు మొదటి గురువు కదా, ఆయన చెప్పింది మరి నేను చేస్తున్నాను, ఏమంటారు ఆ యాంగిల్లో మాట్లాడలేదు. అంటే ఎట్లా మాట్లాడితే అవతల వాళ్ళు నొచ్చుకోకుండా మళ్ళా ధర్మాన్ని పాటించడం అనేటువంటిది, అంటే వశిష్ఠుడికి తెలియదనే బ్రహ్మర్షి ఆయన మొత్తం. ఆయన వచ్చినప్పుడు అసలు విశ్వామిత్రుడు వచ్చినప్పుడు వంశాన్ని మొత్తాన్ని గురువు గురువు ఇప్పుడు దశరథుడు అయితే తన తండ్రి కాబట్టి ఆయనకే గురువు, కానీ ఈయన అసలు వంశం మొత్తానికి సూర్య వంశానికి గురువు అయిన. ఆ వచ్చినప్పుడు విశ్వామిత్రుడు మొదట్లో వచ్చినప్పుడు ఈయన తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు దశరథుడు కొద్దిగా పంపించడానికి సంశయిస్తూ ఉన్నప్పుడు నాకు తెలుసు రాముడెవరో, అహం వేద్ది మహాత్మానం. అందువల్ల ఏంటంటే అక్కడ వశిష్ఠుడికి లేకపోతే విశ్వామిత్రుడు వాళ్ళకి తెలుసు ఆయన ఎవరనేది తెలుసు. అంటే రాముడు ఏంటి అందరికీ తెలుసు కదండి, ఇట్లని కాదు, ఆయన పరమాత్మ అనేది వాళ్ళకి తెలుసు, తెలియటువంటి వింటం కాదు, ఆ అనుభూతిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు. మరి అలాంటి వాడికి ఈయన ఏం చేస్తాడో తెలియదా, ఆయన ఎందుకు ఈ లోకంలోకి అవతరించాడో కూడా తెలుసు, ఆ అవతార ప్రయోజనం ఏంటో కూడా వాళ్ళకి తెలుసు, అది బయటకు రివీల్ చేయరు అందరికి అంతవరకే. కానీ ఇక్కడ ఏంటంటే భరతుడు కోరాడు అడగమని అడిగాడు, కానీ లోకానికి ఆయన ఏంటో ఇంకోసారి ఇది ప్రకటన అవుతుందన్నమాట ఇంకొకసారి ఆయన యొక్క కళ్యాణ గుణాలనేవి. లేకపోతే వశిష్ఠుడు తెలియదా అంతటి అంత మొత్తం ఆ వంశానికి గురువు అయినటువంటి వాడు బ్రహ్మర్షి సప్తర్షులు ఒకడైనటువంటి అది ఇంట్లోంచి వచ్చిన వాడైనా ఆయనకి ఎందుకు తెలియదు, మరి తెలిస్తే ఇలా ఎందుకు అడిగాడు మడి వశిష్ఠుడు అంటే, ఆ రాముడు ఏ పరిస్థితిలో అయినా సరే ఎట్లా ఉంటాడు అనేటువంటిది లోకానికే అది తెలియజేయడం కోసం అడిగాడని మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటిది. లేకపోతే మనం ఎక్కడ పొరపాటు పడ్డా చిన్న పొరపాటు పడ్డా కూడా అర్థం చేసుకోవడంలో ఇక మనకి అంత దిక్కదు. వశిష్ఠుడు అలా అడిగాడు, వశిష్ఠుడు మరి అందరికంటే సుప్రీం అక్కడ హయ్యెస్ట్ అథారిటీ వశిష్ఠుడు. ఎందుకు అడిగాడు అంటే రాముని తర్వాత రాబోయేటువంటి యుగాల్లో కూడా రాముని యొక్క వివేకం ఇటువంటిది ఇంతటిది అని చెప్పి వ్యక్తం అవ్వాలి, అది వ్యక్తం అవ్వాలంటే ఆ సన్నివేశం ద్వారా వ్యక్తం అవ్వాలి, అందుకు అడిగాడు వశిష్ఠుడు అక్కడ. చూడండి వెంటనే ఆ తర్వాతది కూడా గురువుకు సంబంధించిందే, తాటకవధ విషయమున గురువాక్య పాలనము పక్కనే ఇచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి ఏమిటి ఆయన అడుగుతాడు ఒక్క క్షణం మాత్రం, స్త్రీవధ అనేటువంటిది శాస్త్రసమ్మతం కాదు కదా అని, అయినప్పటికీ నేను చెబుతున్నాను అంటే నేను చెబుతున్నానంటే ఆవిడ లోకానికి అందరికీ అపకారం చేస్తుంది కాబట్టి చంపు అన్నాడు. ఇంకా ఇంకో డౌట్ లేదు, గురువు చెప్పాడు వధించేశాడు, రెండు ఒకటే. ఇక్కడ రెండు వేరు వేరులాగా కనబడతాయి తెలియనట్లుగా, రెండు ఒకటే ఆయన చేసింది, మొత్తం మీద చేసింది గురువాక్య పరిపాలనమే. అలాగే అరణ్యమునకు పోగునప్పుడు సీతాలక్ష్మణులు వచ్చుటకు అంగీకరించుట, వెళ్ళమంది ఆయన ఒక్కళ్ళనే, మరి సీతాదేవి రావడానికి ఎందుకు అంగీకరించాడు? మొదట ఏమంటాడు సీతాదేవితో కూడా మాస్టర్ గారు చెబుతారు హాస్యంగా, మొట్టమొదట తల్లి దగ్గరికి వెళ్ళాట చెప్పడానికి, అమ్మ ఇట్లా నన్ను అడవులకు వెళ్ళమన్నా నేను బయలుదేరుతున్నా వెళ్ళొస్తున్నానని, అయ్యో నాయన నువ్వు ఎక్కడుంటే అదే నాకు అయ్యో నేను కూడా బయలుదేరుతా అంది ఆవిడ. అంటే అలా కాదమ్మా మాస్టర్ గారు చెబుతారు తప్పమ్మా, అంటే ఆవిడకి తెలియదు కాదు స్త్రీ ఎప్పుడు భర్తతోటే ఉండాలి, నాన్నగారు సేవించుకుంటూ ఉండని చెప్పాట, ఆ ధర్మాలు చెప్పి అలా పూర్తి చేసుకొని వస్తే ఎన్నాళ్ళలో అయిపోతుంది 14 ఏళ్ళు. తర్వాత సీత ఉండే అంతఃపురానికి వెళ్ళాట, వెళ్ళి ఇలా వెళ్ళొస్తానని చెప్పాట, చెప్పక నేను కూడా వస్తా అందిట ఆవిడ. అదేమిటి
నేను ఇదేమన్నా పిక్నిక్ లేకపోతే ఇంకేదనికో వెళ్తున్నానుకుంటున్నావా అని చెప్పి కాదు నేను అడవికి లాగే సంగతి కాబట్టి వద్దన్నట్ట అప్పుడు ఆవిడ అందుట అంటే మీ వంశంలో తల్లి కోరువులు కోడలు కోరువులు అని అడిగిందిట ఆవిడ అంటే ఇన్ బిట్వీన్ లైన్స్ మాస్టర్ గారు మనకి దానిలోని విషయం అంటే ఆవిడ ఎట్లాంటిది అని చెప్పడం కోసం చెప్పిన విషయాలు ఇవి అంటే ఇప్పుడే మీ అమ్మగారికి ఏం చెప్పొచ్చారు స్త్రీ ఎప్పుడూ భర్తతోటే అప్పటికే ఆయన ఇంకా అలా కాదు అడవిలో పులులు ఉంటాయి సింహాలు ఉంటాయి రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చిందిట అప్పుడు అన్నట్ట అప్పుడు ఆవిడ అందుట నాకు ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు అని ఏమిటి అంటే మా నాన్న ఒక మగవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు అనుకున్నాను బయలుదేరి అన్నాడు ఇంకా మాట్లాడేది ఏముంది ఇంకోటి ఏమిటి నేను ముందుగా వెళ్ళి మీకు మార్గాన్ని ఇచ్చేసి దారి మార్గం చేయడం జరుగుతుంది అని చెప్పింది తమాషా చెప్పింది ఆవిడ అయినంటే నువ్వు ఇవన్నీ ఉన్నాయని భయం భయంకరమైన ఉన్నాయని కదా నీ ఉద్దేశం నీకంటే ముందు నడుస్తాను నువ్వు నడిచేటువంటి దారి సుగమం చేస్తాను ఏం భయం లేదు వీటి గురించి భయపడేది ఏముంది అన్నట్టుగా చెప్పింది కానీ అసలు అర్థం ఏమిటి ఆవిడ ముందు లంకకి వెళితే కదా రావడం తర్వాత వచ్చేది ఆ అవతార ప్రయోజనం నెరవేరాలంటే లంకకి ముందు ఎవరు వెళ్ళారో సీతాదేవి వెళ్ళింది అందుకని దారి స్థిరం చేసింది రాముడు రావాల్సినటువంటి దారిని సిద్ధం చేసింది ఆవిడ ఆవిడ వెళ్ళడం ద్వారా అంత అర్థం ఉంది అందులో ఆవిడ అనుకోకపోతే రావణాసుడికి సంకల్పం కూడా కలగదు సీతాదేవిని ఎత్తుకెళ్లాలని జగన్మాత సంకల్పిస్తే ఎవరికైనా ఏదైనా తట్టేది అంటే అలా చెప్పుకోవడం కాదు కానీ అంటే కథంతా అలా చెప్పుకుంటూ ఉంటే మనం బాగుపడేది ఉండదు మళ్ళా అప్పుడు రావణాసుడు ఏముంది ఎట్లని కాదు అక్కడ ఉద్దేశం అంటే ఆ తత్వాన్ని చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయంగా గమనించాలి అందువల్ల ఆయన వివేకం అంటే ఎవరిని తీసుకెళ్ళాలి అనే దగ్గర అటు సీతాదేవిని కానీ లక్ష్మణుడిని కానీ ఆ వెళ్ళినప్పుడు ఆయన కుటీరం నిర్మించమంటాడు లక్ష్మణుణ్ణి భరద్వాజుడు చెప్పిన తర్వాత ఆ జనస్థానంలో కుటీరం నిర్మించమని ఎలా నిర్మించమంటారు అన్నయ్య గారు అంటాడు నీ ఇష్టం వచ్చినట్లు అంటాడు అనగానే చాలా బాధపడతాడు నాకంటూ ఒక ఇష్టం ఉంది అని నువ్వేం చెబితే అది చేయటం కదా అని అలా అనుకోవాకు కట్టు అంటే ఆయన కడితే ఇలా నాకేం కావాలో తెలిసి చేసేవాడు ఎవరు అంటే నా తండ్రి నువ్వు నా తండ్రి స్థానం సంపాదించే తండ్రిలాగా భావించాడు అక్కడ అంటే తండ్రి పిల్లవాడి సంగతి ఎలా చూసుకుంటాడో అలా చూసుకున్నాడు లక్ష్మణుడు ఒకవేళ ఆయన కనుక కాదు అంటే ఆయన అక్కడ బ్రతకడు వాళ్ళిద్దరు కూడా ఒకటే నీడలాగా అన్నమాట కాబట్టి ఆయన తీసుకురాకపోవడం కరెక్ట్గా తీసుకురావడమే కరెక్ట్ కాబట్టి తీసుకొని వచ్చాడు అయ్యా అక్కడ చాలా వాల్మీకి మహర్షి అక్కడ ఎంత ఇదిగా చెప్పాడంటే లక్ష్మణుడు సుమిత్రాదేవి కొడుకు కాబట్టి ఇక్కడ పోనీ కైకేయి కౌసల్య మధ్య ఇది కానీ సుమిత్రకు అసలు ఏమీ సంబంధం లేదు కదా కానీ సుమిత్రాదేవి కొంచెమైనా సరే అయ్యో నా కొడుకు ఎందుకు వెళ్ళడం ఈ కష్టాలు పడడం అనుకుందా అస్సలు అనుకోలేదు ఆ చెప్పడాన్ని వాల్మీకి ఎలా చెప్పాడంటే సుమిత్రానందవర్ధన అన్నట్టు లక్ష్మణుడు లక్ష్మణుడు అన్నగారితో వెళ్ళామని సిద్ధమై అయినటువంటి దానివల్ల ఏమయ్యేటువంటి సుమిత్రకు ఆనందం కలిగించిన వాడయ్యాడు అని చెప్పాడు వాల్మీకి అంటే చెప్పకుండా చెప్పాడు వాల్మీకి సుమిత్రకి ఆనందం ఎప్పుడు కలిగిందంటే రాముడితో కూడా వెళ్తా అన్నాడు కదా అది ఆవిడ అంత ఆనందం కలిగించింట అంటే సుమిత్ర ఎటువంటిది చూడండి అంటే రాముని అని రాముణ్ణి సుమిత్రలా సుమిత్ర కూడా తన సొంత కుమారులాగా ఆవిడ చూసింది సరే కైకే ఎలాగో చిన్నప్పటి నుంచి రాముణ్ణి ఎత్తుకుని అవన్నీ చేసినారు ఇంకో సంగతి అందుకని ఆ తల్లి ముగ్గురు కూడా రాముని సమానమైనటువంటిది అయితే అక్కడ ఈ సన్నివేశం మాత్రం కౌసల్యాదేవిని వద్దనడం సీతాదేవి రావడానికి అంగీకరించడం అనేటువంటిది ఆ సన్నివేశం చాలా జాగ్రత్తగా మనం చెప్పుకోవాలి అలాగే సుమిత్రాదేవి లక్ష్మణుడికి చెబుతుంది వెళ్ళేటప్పుడు మాం విద్ధి జనకాత్మజాం అని అంటే ఆవిడని సుమిత్రాదేవిని అంటే తల్లిని ఎందులో చూసుకోమని చెప్పింది జనక ఎవరో కాదు జనకాత్మజాం సీతాదేవి ఎవరు అనుకుంటున్నావు నీ తల్లే గుర్తుపెట్టుకోవాలి ఆవిడని వదిన గారే కానీ నన్ను ఎలా చూస్తావో ఆ వదిన గారిని ఎలా చూసుకొని తల్లిగా చూసుకోవాల్సిందే ఆవిడ నీకు తల్లి అక్కడ నీ అన్న నీకు తండ్రి నీ వదిన గారు నీకు తల్లి అని చెప్పింది సుమిత్రాదేవి అందువల్ల అరణ్యానికి పోయేటప్పుడు సీతాలక్ష్మణులను అంగీకరించడం వాళ్ళని తీసుకెళ్ళడానికి అంగీకరించడం అక్కడ ఆయన వివేకం తెలుస్తోందిట అలాగే మిగిలిన వారిని అంగీకరింపకుండుట మిగతా వాళ్ళని అంగీకరింపకపోవడం కూడా ఆయన వివేకాన్ని తెలియజేస్తోంది మిగిలిన వాళ్ళెవడో అయోధ్య ప్రజలు కూడా వచ్చేస్తా ఉన్నారు ఆయనతో వచ్చారు కూడా ఒక
కొంతదూరం వచ్చేసారు కూడా చాలా మంది. అప్పుడు ఇంక చివరికి ఏం చేయలేదు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఆ రాత్రి ఆ తర్వాత వాళ్ళు లేచే ముందు బయలుదేరిపోయారు అక్కడి నుంచి సీతారామ లక్ష్మణుడు. సుగ్రీవ విభీషణాదులతో యథోచితముగా ప్రవర్తించుట, ఇద్దరితో ఒకే రకంగా ఆయన ఇది చేయలేదు డీలింగ్. సుగ్రీవుడితో చేసేటప్పుడు అగ్నిసాక్షిగా స్నేహం చేసేట మాస్టర్ గారు చెబుతారు అక్కడ. అంటే ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే నోటు రాసుకుందామా అన్నట్టు, ఎందుకంటే అక్కడ ఉన్నవాడిని బట్టి వాడితో స్నేహం చేసినప్పుడు చేసిన విధానం అది. వాడు నెమ్మదిగా బాగుపడ్డాడు ఆయన సాన్నిధ్యం మహిమ చేత, అది వేరే సంగతి. విభీషణుడు అలా కాదు, వచ్చేటప్పటికీ అతను మహనీయుడు. అక్కడ వాళ్ళ అన్నయ్యకి పొగబెట్టి రాలేవాడు, లేదా వాళ్ళ అన్నయ్యని ఎక్స్ప్లాయిట్ చేసో కార్నర్ చేసో సందర్భం చూసుకొని తెప్పకూడదామనో రాజ్యాకాంక్షతోనో ఇలా రాలేదు. వీడికి ఎలా అయితే పదవి కావాలనుకుంటున్నాడో అలా కాదు అక్కడ. కాబట్టి ఎవరితో ఎలా ప్రవర్తించాడు, ఇద్దరి దగ్గర డీలింగ్ ఒకటి కాదు ఆయనది. వాలి సుగ్రీవులు శూర్పణఖ సందర్భమున కలిగిన సమస్యలను పరిష్కరించుట, ఆయన ఏం సమస్య పరిష్కరించారండి అంటే, వాలి మీద బాణం కొట్టాడు, వాడు నేల కూలాడు బాగానే ఉంది. వెంటనే ఆయన ఏం చేశాడు, అంగదుడిని పిలిపించి అక్కడ యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. అక్కడ చాలా అద్భుతమైన సన్నివేశం. వాలికి బాణం తగిలింది, పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆయన ఎదురుగుండా వచ్చాడు, బాణం కొట్టి పారిపోలేదు వాడు కనబడకుండా. బాణం కొట్టి వాడు పడిపోయిన తర్వాత ఎదురుగుండా వచ్చి నుంచున్నాడు. నుంచుంటే సరే వాలి మాట్లాడాడు, నువ్వు చాలా తెలివి తక్కువవాడివి, నువ్వు చేసిన పొరపాడు అసలు నాతోనే చెప్తే నేను వాడిని రావణాసురుడిని ఇక్కడికే తెప్పించాడు, ఇవన్నీ చెప్పాడు. సరే దానికి అంతా కూడా చెప్పాడు. అంతా అయిన తర్వాత రాముడు అంటే ఏమిటో తెలిసింది వాడికి, ఎందుకు తను ఇది చేశాడో, ధర్మ ప్రకారం జరిగింది అంటే తెలిసింది. అప్పుడు చివరిలో ఇంకా శరీరం వదిలేసే ముందు వాలికి కళ్ళమ్మడి కొంచెం నీళ్లు వచ్చాడు. అప్పుడు రాముడు అంటాడు, నీ కళ్ళ నీళ్ళు ఎందుకు వచ్చాయో తెలుసు, వాడు నీ తమ్ముడే కదా సుగ్రీవుడు, లేకపోతే నువ్వు నాన్నగా వాడు నీ కొడుకుని ఏం చేస్తాడని నీ భయం అని కదా, ఏం పర్వాలేదు సుగ్రీవుడు కనుక అలా ప్రవర్తిస్తే నీ దగ్గరికి పంపిస్తానని చెప్పాడు. మొహమాటం లేదా అంగదుండి కనుక రాజ్యం ఇక్కడ చేశాడనుకో, చేయడు, చేస్తే మాత్రం నీకు పెట్టిన గదే పడుతుంది, ఎందుకని నీ కొడుకు ఏం భయం లేదు నేనున్నాను. అప్పుడు హాయిగా ప్రయాణం లేసేట వాడు వాలి. నెక్స్ట్ అక్కడ యువరాజుగా పట్టాభిషిక్తులు చేయడంలో ఉద్దేశం ఏంటి మాస్టర్ గారు చెప్పారు మనకి ఏమనంటే, వాడు అప్పటిదాకా ఆ క్షణం దాకా సుగ్రీవుడు అనుకుంటూ ఉంది ఏంటంటే, మొట్టమొదట వచ్చినప్పుడు మాస్టర్ గారు చెబుతారు, రాగానే రాముడితో ఫస్ట్ డైలాగ్, మా అన్నయ్యని కాస్త మంటలు చేసి పెడతావా అని అడిగట, పక్కా పొలిటీషియన్ అని చెప్పారు మాస్టర్ గారు. ఇంకా మిగతా మాటలు కూడా ఏం లేవు, ఫస్ట్ డైలాగే మా అన్నయ్యని కాస్త మంటలు చేసి పెడతావా అన్నాడు. రాముడు ఒక క్షణం కామ్గా ఉన్నట్ట, అంటే వాడనుకున్నట్ట ఊరికి నేను ఎందుకు చేయాలనుకుంటున్నాడేమో అనుకొని, నాకు తెలిసింది మా మంత్రి ద్వారా హనుమంతుడి ద్వారా నీ భార్యను ఎవడో ఎత్తుకెళ్ళాడని, వాడిని నా సైన్యంతో అదే మీ నీ భార్యని నా సైన్యంతో వెతికి పెడతాను అన్నట్టు, అంటే ఆఫర్ ఇచ్చాడనమాట. సుపారి అంటారు ఇప్పుడు భాషలో చెప్పాలండి మంత్రం చేయడానికి. అనగానే రాముడు ఎస్ అన్నట్ట, అంటే వాడేమనుకున్నాడు, నేను చెప్పిన డీల్ ఆయనకి ఓకే అయింది, ఎస్ అనుకుంటున్నాడు ఇప్పటిదాకా. అదే అయి ఉంటే రాముడు చేసింది మంత్రమే అయ్యేది, అంటే అలా కనుక నిజంగా కనుకుంటే. కానీ కాదంటానికి ప్రూఫ్ ఎక్కడ దొరికిందంటే, వాడికి ముందు వాడికి ఆన్సర్ దొరికింది, రాముడు నోటితో ఎక్కడ చెప్పడు. అక్కడ ఏం చేశాడు, వారి అడుగుతాడు, ఎందుకు ఇది ధర్మం కాదు కదా, నన్ను మన ఇద్దరి మధ్య శత్రుత్వం లేదు కదా, ఎందుకు చంపుతున్నావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు చెబుతాడు, నువ్వు నా రాజ్యంలో ఉన్నావు, ఇది మా రాజ్యం, అడవుల్లో ఉన్నా భరతుడు పరిపాలిస్తున్నాడు ఈ రాజ్యం మొత్తాన్ని, అందుకని వాడి తరఫున మేము రాజపురుషులుగా వచ్చాం అన్నాడు. అడవిలో ఉన్నా అంటే ఇక్కడ అడవిలో మా రాజ్యానికి రిప్రజెంటేటివ్గా మేము ఇక్కడ ఉన్నాం, నువ్వు నా రాజ్యంలో ఉండి ధర్మం తప్పావు, పరస్త్రీని ఎత్తుకొచ్చావు, కాబట్టి నువ్వు వధార్హుడివి, కాబట్టి రేపు నా భార్యను ఎత్తుకెళ్ళిన వాడిని ఏం చేయబోతున్నానో అది ఇప్పుడు నేను చేస్తున్నాను అన్నాడు. అప్పుడు వాడికి అర్థమైంది, ఎవరికి, సుగ్రీవుడికి, నేను అడిగాను కాబట్టి చేయలేదు, వాళ్ళ రాజ్యంలో టెరిటరీలో ఉండి వీడు ధర్మం తప్పాడు కాబట్టి ఈయన వధిస్తున్నాడు వధార్హుడు కాబట్టి, వాడికి షాక్ కొట్టింది. పైగా అక్కడ అంగదుడికి చేసేటప్పటికి అర్థమైంది, ఇది వీళ్ళందరూ కిష్కింద, ఇదంతా వీళ్ళు వానరులు కదా, వాళ్ళ రాజ్యం పరిధిలోదేగా, రేపు వీడు తోక ఒప్పితే వీడిది కూడా కట్ చేస్తాడని అర్థం, తోక కాదు మిడకహే కట్ చేస్తాడని అర్థం, ఎగిరిపోతుంది. అందువల్ల వాలి సుగ్రీవుల దగ్గర ఎలా ప్రవర్తించాడు వివేకంతో, తర్వాత ముఖ్యమైనది శూర్పణఖ.
అసలు సూర్పణఖ దగ్గరికి వచ్చేటప్పుడు మామూలుగా ఏమంటారు రాముణ్ణి, మర్యాద పురుషోత్తముడు అంటే ఎలా ఎట్లా ఎవరితో ప్రవర్తించాలో ఆయన చూసి మనం నేర్చుకోవచ్చు, టెక్స్ట్ బుక్ లాంటి వాడు అన్నమాట. మరి అలాంటి వాడు శూర్పణఖ వచ్చిందే అనుకుందాం. మనకి కాళిదాసు కూడా రఘువంశంలో ఆ ఘట్టాన్ని వర్ణించేటప్పుడు శూర్పణఖ గురించి చెబుతూ శూర్పణఖ ఎలాంటిది అంటే ఒక నదిలాంటి ప్రవర్తన కలిగినటువంటిది అని చెబుతారు. ఒక నదిలాంటిది అని చెబుతాడు. అదేంటండి అంటే ఒక నది దగ్గరికి వెళ్ళామనుకోండి, దానికి అంటే నది ప్రవహిస్తూ ఉంటుంది, చాలా పెద్దదిగా ప్రవహిస్తుంది కాబట్టి మనకు ముఖ్యంగా అటు ఒడ్డు ఇటు ఒడ్డు రెండు దొరుకుతాయి, రెండు బొడ్లు. ఆ ఒడ్డుకి వెళ్ళాను చూసామనుకోండి, ఒడ్డు వైపుకి నీళ్ళు వస్తూ ఉంటాయి ప్రవహిస్తూ, ఈ ఒడ్డుకు చూసామనుకోండి ఇటు నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, ఆ మధ్యలోనూ ప్రవహిస్తుంటాయి. మామూలుగా ఇటు అటు రెండు వైపులా ప్రవహిస్తే మధ్యలో గ్యాప్ రావాలి కదా, గ్యాప్ రాదు, అక్కడ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే అన్ని డైరెక్షన్స్లోకి నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అట్లా అది ఎక్కడ మగవాడు కనబడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది, అది దాని క్యారెక్టర్. అలాంటి ప్రవర్తన కలిగినటువంటిది రాముణ్ణి చూసింది. రాముడు లాంటి వాడు పుంసాం మోహన రూపాయ, మగవాళ్ళు కూడా మోహించేటువంటి వెంటబడేంతటి సౌందర్యం అంటే అయింది. దాని క్యారెక్టర్ ఏమో పూర్తి బాటం లెవెల్ది, అది చూసి వచ్చింది నన్ను పెళ్లి చేసుకోవాలి. మరి నేను ఏకపత్ని వ్రతుణ్ణి, ఇదిగో నా భార్య, నాకు నియమం ఉంది, అంతవరకు బాగానే ఉంది చెప్పడం, మరి ఆ తర్వాత ఎందుకు అలా ప్రవర్తించాడు? మరి వివేకం ఉన్నవాడైతే ఇప్పుడు వివేకమైన ఉదాహరణలో అధ్యవుతారేంటి, మిగతావి చెబితే బాగానే ఉంది కానీ ఇది పూర్తి రివర్స్లో. అది అక్కడ ముక్కు చెవులు పోయించడం, ఆ పనులు ఎందుకు చేయించడం? అది చేయకపోతే మిగతా కథ నడవదు. ఆయన అవతార ప్రయోజనం ఏదైతే ఉందో అది నెరవేరాలంటే ఒక్కొక్క ప్రతిదీ కూడా కీలకమైన పాయింట్స్ అంటారే మధ్య మధ్యలో, అలా టర్నింగ్ పాయింట్స్ అని, అలాంటి వాటిల్లో అదొకటి. ఎందుకని అలా చేయడం వల్లే కదా శూర్పణఖ వెళ్ళింది. శూర్పణఖ వెళ్ళి రావణాసురుడికి చెబితే ఏమని చెప్పింది, రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నా ముక్కు చెవులు కోసాడు వాడు ఏమన్నా వాడిని లేపు అలా చెప్పలే, ఆవిడకి తెలుసు అక్కడ ఎలా వర్ణించింది. అసలు వాడి దగ్గరికి వెళ్ళి తరుణవు రూప సంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్ష చీర కృష్ణాంజన అలా వర్ణించింది వాళ్ళ దగ్గర తట్టుకోలేక మనం రోజు చదువుకుంటాం చూసారా మనం విద్యావర విజయవాడు చదువుకునేటువంటి శ్లోకాలు అది, ఎవరు శూర్పణఖ చెప్పిన శ్లోకాలు అది. అంటే అంతటి దీనిలో వెళ్ళింది అనమాట. అప్పుడు తర్వాత ఇప్పుడు నేను ముక్కు చెవులు కోసం అప్పుడు చెప్పింది వాడితో అక్కడ చివరికి వాడి వీక్ పాయింట్ మీద చెప్పింది. ఏమిటి వాడికి కూడా దీనికి మగవాళ్ళ మీద, దీనికి మగవాళ్ళ మీద వాడికి ఆడదాన ఆడదాన మీద ఉంది, నువ్వు ఇప్పటిదాకా చాలామంది తెచ్చావు కానీ అవన్నీ వేస్ట్, ఇంతవరకు అలాంటి స్త్రీని నేను చూడలేదని చెప్పింది. వాడు బయలుదేరాడు. పోనీ వాడు రావటం సరే ఆ కథ తర్వాత, అంటే ఇక్కడ టర్నింగ్ పాయింట్ కదా, తర్వాత మలుపు తిరగాలట అంటే శూర్పణఖ. అందుకని అక్కడ ఎందుకు అలా ప్రవర్తించాడు, వివేకంతో ప్రవర్తించిందే ఆ మాత్రం తెలియక కాదు. నెక్స్ట్ రావణ వధోద్యమము, రావణ్ణి వధించేటువంటి దగ్గర సందర్భంలో కూడా వివేకాన్ని, అంటే ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు రావణాసురుడికి, మొదటిసారి దొరకంగానే లేపేయలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ నిన్ను పంపిస్తున్నా, ఆలోచించుకో, ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకొని నువ్వు కనుక విడిచిపెడితే నేను క్షమిస్తాను అని చెప్పాడు. అసలు ఈ వీళ్ళు ఆ ముందు అడుగుతాడు కదా, నువ్వు ఆ ముందు వీళ్ళని అసలు విభీషణుడు రాగానే వాడికి నిన్ను లంకా రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తున్నా అంటాడు. అంటే వీళ్ళు అడుగుతారు అన్నమాట, అదేంటండి ఒకవేళ రావణాసుడికి బుద్ధి మారి వచ్చి నిన్ను సీతని, అంటే ఇది అక్కడ వాల్మీకి రామాయణంలో అని చెప్పినా కానీ అది కొంతమంది వేరే చెప్పారు, పెద్దలు వేరే రామాయణం చెప్పారు, కానీ అది ఎంత ఉచితమైనటువంటిది, రాముడు ఎంతటి వాడని చెప్పడానికి. అప్పుడు అంటే నాకు తెలియకపోలేదు, నిజంగా వాడు కనుక శరణాగతులై వచ్చి సీతని అప్పచెప్పి వస్తే అయోధ్యకు వాణి రాజు చేస్తాను, వాడి దగ్గర మంత్రిగా ఉంటాను అన్నాడు. అంతేకాదు ఇక్కడ రావణ వధోద్యమం అంటే ఆయన్ని వధించాడు సరే, కానీ వధించేటప్పుడు పగతో వధించలేదు, పగతో వధించుంటే అది కూడా మనం మందనే అవుతుంది, కాబట్టి దాన్ని ఏమన్నారు సంహారము ఉపసంహరణము విత్డ్రా చేసుకోడంట. అందులో ఉన్నది ఎవరు, తానే, అందరిలో ఉన్నది ఆయనే కాబట్టి అక్కడ ఉన్నటువంటి తనను విత్డ్రా చేసుకున్నట్ట. కాబట్టే అంతటి సోదరుడైనటువంటి విభీషణుడికేమో
ఆ ఉత్తర క్రియలు చేయాలట అంటే ఒళ్ళుమండి ఒళ్ళుమండడం అంటే ఇలాంటి నీచుడిగా నేను చేసేది అని చెప్పి ఆ ఉత్తర క్రియలు ఏవైతే తనకి చేయాల్సిన ఉన్నాయో అవి చేయడానికి సిద్ధపడకపోతే రాముడు సిద్ధపడ్డాట. నువ్వు చేయకపోతే నేను చేస్తాను రాముడు. ఇది ఎక్కడైనా మనం అసలు ఊహించగలమా? తన భార్యను ఎత్తికెళ్ళిన వాడుని వధించి సక్సెస్ఫుల్గా వధించిన తర్వాత వాడికి సంబంధించిన ఉత్తర క్రియలు ఉత్తమ గతులు కలగడానికి అనుకోండి, లేకపోతే తొందరగా విముక్తి కలగడానికి ఆ దేహాన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సొంత సోదరుడు చేయడానికి సిద్ధపడకపోతే తాను చేయడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ మాస్టర్ గారు చెప్పినట్టే రామాయణం వాల్మీకంలోది కాకపోయినా ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ ఒకటి పెద్దలు కొంతమంది చెప్పేది ఉన్నది. రావణాసురుని వధించిన తర్వాత ఆ మండోదరి తట్టుకోలేకపోయిందట, ఎందుకు మా నా భర్తని చంపామని అడుగుదాం అనుకుందిట. వాల్మీకంలోది కాదు ఇది. అలా బయలుదేరి కోపంగా వస్తూ ఉందిట, పరుగు పరుగున వస్తూ ఉంటే దూరంగా రాముడు కనబడ్డాట. రాముడు ఇంకోవైపు తిరిగి ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈవిడ వస్తూ ఉంటే ఈవిడ యొక్క నీడ అలా దూరం నుంచి నీడ ముందు పడుతూ ఉందిట. ఆ నీడ స్త్రీ నీడని గమనించాడు రాముడు. ఆ నీడని గమనించి కొద్దిగా పక్కకి తప్పుకున్నట్ట, స్త్రీ నీడ కదా మనకు టచ్ కాకూడదు అని. అది గమనించిందిట ఆవిడ, ఇంకా ఆగిపోయిందిట. ఎందుకంటే తన భర్త ఏమిటో తెలుసు, రాముడు ఎలాంటి వాడు ఆవిడకి అర్థమైపోయింది. ఒక స్త్రీ నీడని కూడా టచ్ చేయడానికి ఇష్టపడినటువంటి వాడు తన భర్త ఎలాంటి వాడో తెలుసు కాబట్టి మరి తన భార్యను అలా తీసుకెళ్ళాడు, తన భార్యనే కాదు అలాంటిది ఎంతో చేశాడు, పాపం పండింది చంపాడు అని కంక్లూజన్కి వచ్చింది అని. అంటే ఇది వాల్మీకంలోది కాకపోయినా చాలా పెట్టినప్పుడు. నెక్స్ట్ గుహుడు, శబరి, ఋషీంద్రుడు, ఆంజనేయుడు ఆయన గుహుణ్ణి కలుసుకున్నప్పుడు ఎలా ప్రవర్తించాడు, శబరితో ఎలా ఉన్నాడు, ఋషీంద్రులతో ఎలా ఉన్నాడు, ఆంజనేయుడితో ఎలా ఉన్నాడు, ఆయా సందర్భాల్లో వాళ్ళని యథోచితమైన స్థానముల సగుట రాముని వివేకమునకు నిదర్శనములు. గుహుడనేటువంటి ఆశ్రమంకి వచ్చినప్పుడు అతన్ని అంతటి చక్రవర్తి అయి ఉండి కూడా చాలా హృదయపూర్వకంగా స్నేహం చేయడం అనేటువంటి దగ్గర ఆయన ఏంటనేటువంటిది తెలుస్తుంది. ఆ తర్వాత శబరి దగ్గరికి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆయనకు కొన్ని మంచి శకునాలు కనబడతాయి రాముడికి. లక్ష్మణుడితో అంటాడు, ఆహా అలాంటి మంచి శకునాలు కనబడుతున్నాయి అంటే చాలా మహాత్ముల దర్శనం. ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంచి భావన కలుగుతుంది, ఇదిగో ఇలాంటి మహనీయుల దగ్గరికి వచ్చాం కాబట్టి మనకు మంచి మేలు జరగబోతోందని నాకు అనిపి అర్థమైంది అంటాడు. అంటే ఆవిడ్ని ఎలా దర్శించాడు ఆయన, ఆవిడ పూజించినా ఆవిడిని అనుగ్రహిస్తూనే ఒక పక్కన, ఇంకో పక్కన ఇలాంటి సజ్జన సాంగత్యం వల్ల మనకు శుభం చేకూరుతుంది అన్నాడు ఆయన. అంటే ఆయనలో ఉండే వినయం ఎలాంటిది, ఎట్లా ఆయన ఉన్నాడు అనేటువంటిది అక్కడ తెలుస్తుంది. అలాగే ఋషీంద్రులతో ఆయన ఎలా బిహేవ్ చేశాడు. దండకారణ్యంలో వాళ్ళు వచ్చినప్పుడు రక్షించమని అడిగితే ఇది మాకు ఇలా ప్రాబ్లంగా ఉంది, రావణాసురుడితో వాడు పంపించే రాక్షసులతో ఇలా పీడగా ఉంది అని చెప్పినప్పుడు ఆయన గర్వించలే, మేము శరణు వేడారన్నట్టుగా చూడలే, నా కర్తవ్యం మీరు అడగకముందే చేయాలి, మీరు అడిగేదాకా ఆగటం అనేటువంటిది శోచనీయం అన్నట్టుగా మాట్లాడతాడు అక్కడ. అంటే ఎలా ఎంత వినయాన్ని అక్కడ ప్రదర్శించాడనేటువంటి తెలుస్తుంది. ఆ తర్వాతది ఆంజనేయుడితో ఆయన ఎలా బిహేవ్ చేశాడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడా ఎక్కువగా మాట్లాడినట్టుగా ఉండదు ఆంజనేయ స్వామితో ఆయన, కానీ ఎవరికి ఇచ్చాడు ఆయన వెళ్ళేటప్పుడు అన్ని దిక్కులకి అందరూ వెళ్ళారు, కానీ ఆ అంగుళీకాన్ని ఎవరికి ఇచ్చాడు ఆయన, హనుమంతుడికే ఇచ్చాడు. అంటే ఆయనకి తెలుసు ఏం జరుగుతుందనేది. ఆంజనేయ స్వామి ఎప్పుడు రాముడితో మాట్లాడిన తీరు కానీ రాముడు ఆంజనేయ స్వామితో మాట్లాడిన అలా చూస్తే తీవ్రంగా ఎక్కువగా ఏముండవు. కానీ ఈ రోజుకి కూడా రామాలయాలు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ ఉన్నాయి ఆంజనేయ స్వామి ఆలయాలు. రామాలయాల్లో ఆంజనేయ స్వామి ఉంటాడు, విడిగా ఆంజనేయ స్వామి ఆలయాలు ఉంటాయి. అందులో రాముడి ఆలయాల కంటే ఎక్కువ ఆంజనేయ స్వామి ఆలయాలు. మరి అంతటి వాడు ఎక్కువసేపు అక్కడ ఏం పక్కన లేడే. నిజమైన గురువు దగ్గర శిష్యుడు ఎప్పుడు పొద్దుగుగ్గులు అంటి పెట్టుకుని పక్కనే ఉండడు, ఆయన ఏం చెప్పాడో చేయడంలో ఉంటాడు.
ఆంజనేయస్వామి రాముడు ఏం చెప్పాడో ఆ చైటల్లో ఉన్నాడు ఎక్కువగా ఈకే గారి పక్కనే పొద్దుకుక్కులు తిరగలే అనంతకృష్ణ గారు కానీ ఆయన ఏం చెప్పాడో దానిలో ఉన్నారు అప్పుడు ఆ తర్వాత ఎప్పుడు కూడా అందువల్ల మనం జాగ్రత్తగా కనుక చూస్తే అసలైన సద్గురువుల తర్వాత ఆయన ఏ మార్గంలో నడిచి చూపెట్టాడో ఆ మార్గాన్ని తర్వాత కంటిన్యూ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అంతకుముందు భౌతికంగా పద్దుకులు పక్కనే ఉండరు కానీ వాళ్ళ అనుగ్రహం పూర్తిగా వాళ్ళ ఎండే ఉంటుంది ఎందుకంటే ఏం చెప్పారో అది నిజంగా ఆచరించేది వాళ్ళే ఆ రకమైనటువంటిది మనం ఆ యాంగిల్లో కనుక అధ్యయనం చేస్తే ఆ ఆంజనేయుడితో ఆయన ఎలా బిహేవ్ చేశాడనేది మనకు అర్థమవుతుంది అందువల్ల ఇవన్నీ కూడా రాముని వివేకానికి నిదర్శనములు అంటున్నాడు ఇక్కడ పోతన అలాగే శరభంగుని ఆశ్రమమునను రావణ సంహారానంతరమును దేవతలు రాముని గుణములను కీర్తించిరి అదే దేవతలు ఆయన్ని స్తుతించడం ఏంటండి నేను మానవుణ్ణి మానవుణ్ణి అన్నాడు కదా మానవుడిగా ఉంటేనే ఆయన చంపగలడు దశరథ కుమారుణ్ణి అన్నాడు మరి ఇదేమిటండి అంటే డైరెక్ట్గా శరభంగుని ఆశ్రమంలో దేవతలు స్తుతించడం అనేది ఘట్టం జరిగింది చివరికి ఎలాగూ రావణ వధ తర్వాత కూడా వాళ్ళు వచ్చి స్తుతించారు కాబట్టి అందుకనే అది చెప్పడం జరిగింది అని ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారు భాగవతమున కృష్ణావతార ప్రాశస్త్యమున్నను రామావతార ప్రశంస ప్రత్యేక స్థానం అలంకరించినది అంటే వాల్మీకి రాముడి గురించి అద్భుతంగా కీర్తించాడు ఆయన ఇవ్వాల్సిందా ఎంత ఇచ్చాడు కానీ భాగవతంలో రాముడి కీర్తనంకి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది అంటే ఈ డైమెన్షన్స్ అక్కడ కథాభాగంలాగా ఉంటూ డైరెక్ట్గా కాకుండా ఇన్ బిట్వీన్ లైన్స్లో అక్కడ చెప్పడం జరిగితే ఇక్కడ ఆయన వివేకం ఫలానా సందర్భాల్లో తెలుస్తుంది అంటూ ఎక్కడెక్కడ తెలుస్తుంది మనం గుర్తించాలి ఎలా వాల్మీకి రామాయణాన్ని మనం దర్శించాలి అనేటువంటి మార్గదర్శనం ఆ దర్శనం కలిగించేటట్లుగా పోతన మనకి ఆ రాముణ్ణి దర్శింపజేశాడన్నమాట ఇందులో అందువల్ల ప్రత్యేక స్థానం ఉన్నది ఇప్పుడు ఆ కథాభాగంలోకి అంటే భాగవత కథాభాగంలోకి మనం ప్రవేశించబోతున్నాం మహనీయ గుణగరిష్ఠుల గుణం మునిశ్రేష్ఠులకు అఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్ నరేంద్రునకు సుఖయోగేంద్రునిట్లనియే అన్ని పురాణములను వ్యాఖ్యానము చేయు వైఖరీ వాక్కు గల సూతుడు గొప్ప గుణములచే ఉత్తములైన శౌనకాది మహామునులతో ఇట్లు వివరించెను ప్రాయోపవేశము చేసిన పరీక్షిత్తుతో సుఖయోగీంద్రుడు ఇట్ల నేను పూజ్యభావము వహించి అనుకరించి అలవరుచుకునదగిన గుణములు కలిగి గొప్పవారైన మునులతో సకల పురాణములను వ్యాఖ్యానము చేయు విధానమెరిగిన సూతుడిట్లనెను ఈ విధముగా ప్రాయోపవేశము చేసిన మహారాజకు పరీక్షిత్తునకు సుఖయోగీంద్రుడు ఇట్లని పలికెను ఇక్కడ అనుకరించి అని ఒక పదం వాడారు రహస్య ప్రకాశంలో అనుకరించి అలవరుచుకునదగిన గుణములు కలిగి గొప్పవారైన మునులతో సకల పురాణములను వ్యాఖ్యానము చేయ విధానం ఎరిగిన సూతుండిట్లనియే మామూలుగా అనుకరించి అంటే ఇమిటేషన్ అని మనం ఇమిటేట్ చేయకూడదు అంటారు అనుసరించడం వేరు ఇమిటేట్ చేయటం వేరు అనుసరించాలి అనుకరించకూడదు కానీ ఇక్కడ అనుకరించటము అంటే ఆ మనం అనుకునే ఇమిటేషన్ అనే అర్థంలో వాడింది కాదు అలా పదం వాడినప్పటికీ మనకు ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక గ్రంథం ఉంది స్వామి వివేకానంద తన జీవిత ఆయన ఎక్కువసేపు ఎప్పుడు ఆయన దగ్గర పక్కనే రెండు పుస్తకాలు పెట్టుకునేవాట ఎప్పుడు ఆయన ఖాళీ దొరికినప్పుడల్లా చదువుకోవడానికి అన్నట్టుగా ఆ రెండింటిలో ఒకటి భగవద్గీత రెండోది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ మాస్టర్ గారు కూడా ఆ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ని ఎన్నోసార్లు ఉటంకించారు మనకు పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఆయన చెబుతూ రోజు ఒకటి రెండు వాక్యాలైనా మనం చదువుకోవాలి మంచి గ్రంథాల్లో నుంచి అంటూ వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ అని బ్లావెట్స్కి సెంజార్ భాషలో ఉన్నదాన్ని ఏదైతే మనకు అందించిందో ఆ పుస్తకాన్ని తెలియజేశారు దాంతోపాటు ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథాన్ని గురించి కూడా అక్కడ ఉటంకిస్తారు మాస్టర్ గారు తన జీవితంలో కూడా చాలా కాలం ఆ గ్రంథాన్ని ఎప్పుడు అట్టే పెట్టుకున్నారని మనకు పుణ్యశాస్త్రి గారు తెలియజేశారు కెంపిన్ అని ఒక ఆయన రాసినటువంటిది అది 14వ శతాబ్దం ఆ ప్రాంతంలో రాసినటువంటి గ్రంథం అది
అది రామకృష్ణ మఠం వాళ్ళు ప్రత్యేకంగా ప్రింట్ కూడా వేశారు. తర్వాత ఆయన ఒక చర్చి ఫాదర్ ఆ రాసినటువంటి ఆయన అంటే నిజంగా క్రీస్తుని అనుసరించడం అంటే ఏంటనేటువంటిది ఆయన తన అనుభూతిల నుంచి రాసినటువంటి గ్రంథం అన్నమాట. అంటే ఎవరైనా తమ గురువుని ఎలా అనుసరించాలి అనేటువంటి దానికి కావాల్సిన మార్గం మనకు దానిలో దొరుకుతుంది. ఒళ్ళు జలదరిస్తుంది ఆ గ్రంథం చదువుతూ ఉంటే, ఒక్కొక్క వాక్యం చదువుతూ ఉంటే. అందులో అంటాడు ఒక చోట ఆయన, ఎలా ఉండాలిట, ఎలా కోరుకోవాలిట మనం ఉండాలి అంటే, లోకానికి మహోపకారం మన ద్వారా జరిగేటట్లుగా ఎప్పుడూ తప్పించి చేస్తూ, ఇంకో వైపున ఎలా ఉండాలిట, అన్సీన్ అండ్ అన్హర్డ్ అంటాడు. మనం ఎవరో ఎవరికీ తెలియకుండాను, మన గురించి నలుగురు ఈనట ఇంత చేసేట అని చెప్పుకోకుండా ఉండేట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి అంటాడు ఆయన. ఆయన మనకు చెప్పలే, ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడో రాసుకున్నాడు దానిలో. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, ఇలా ఉండండి అని చెప్పలే, తాను ఇలా ఉండాలని పరమాత్మను ప్రార్థించాడు. ఏమిట అంటే, నిజమైన సాధకుడు నిజమైన భక్తుడు ఎలా ఉంటాడట, అన్సీన్ అని అన్నాడు. అంటే ఆంజనేయ స్వామిలాగా ఆయన, తను నేను ఇది చేశాను అని ఎక్కడా చెప్పుకోలే, నా వల్లనే సీతాదేవి రాముడికి దక్కింది, నేనే ఇదంతా అని మనసులో కూడా ఒక్కసారి కూడా రాలే. అంటే ఎక్కడా కూడా నేనేనండి ఇది చేసింది అనే గుర్తింపు కోసం తహతహపట్టం కానీ, అలాంటి ఆలోచన కానీ ఇంతగా కూడా, ఇంకా కొంతమందికి తెలియకుండా మనకు ఎలా ఉంటుందంటే, అసలు గురువు చెప్పినట్టుగా నేనే నడుచుకుంటున్నాను, ఎంతో వర్క్ నా ద్వారా జరుగుతోంది అని తెలియకుండా పైకి ఎంత వినయంగా చెప్పినా లోపల బయటికి ఎవడికో చెప్పడం కాదు, వీడికి లోపల అనిపించవచ్చు. అనిపించింది అంటే బయటి వాళ్ళకి తెలియకపోవచ్చు, వాడు మహానుభావుడు అనుకోవచ్చు, కానీ లోపల అనిపించింది అంటే కుళ్ళింది, వీడు కూర్చాడని అర్థం. వాసుదేవ కానీ ఏంటిట, నిజమైన సాధకుడు అనేవాడు ఎలా ఉంటాడట, అన్సీన్ అని అన్నాడు అంటాడు. ఎక్కడో కామ్గా ఉన్నట్టుగా ఉంటాడట, కానీ మొత్తం ఏమి చేయాలన్నా ఏ మొత్తం కూడా ఆయన ఉద్యమం అంతా, అంటే గురువు దేనికోసం అనేటువంటిది ఆయన నడిపి చూపెట్టాడో ఆ బాటలో నడుస్తారు. ఇదో చిన్న వాక్యం. ఆ గ్రంథం అంతా కూడా ఎప్పుడు అంటే, అది ఎందుకు ఎప్పుడు వివేకానందుడు పక్కన పెట్టుకున్నాడంటే, ఎప్పుడు పొరపాటు పడటానికి వీల్లేదు, ఎప్పుడు ఇంకా 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 ఆ వినయంలో మనం ఎలా ఉండాలి, అసలు ఎలాంటి యాటిట్యూడ్తో ఉండాలి అడుగడుగున ఆ గ్రంథంలో మనకు తెలుస్తుందన్నమాట. అది అనుకరించుట అనే, అది అక్కడ కూడా ఇమిటేషన్ అనే పదం వాడారు. అంటే ఆ ఇమిటేషన్ అంటే మనం అనుకునే ఇమిటేషన్ కాదు, అనుకరించుట అంటే అంత అర్థం ఉందన్నమాట. అది ఇక్కడ అర్థం అది. సరే, ఆయన ఇక్కడ ప్రాయోపవేశం చేయబోతూ ఉన్నటువంటి పరీక్షకు ఆ ప్రశ్న వేశాడు కదా, అందుకని వాళ్ళ ఆయనతో సుఖయోగిందుడు ఇట్లా పలుకుతూ ఉన్నట్ట. క్షితిప నీ ప్రశ్నెంబు శ్రేష్టతమం బగును ఆత్మవిదుల్ మెత్తుర అఖిల శుభ, ఆత్మవిదుల్ మెత్తురు అఖిల శుభదమాకర్ణనీయంబు అయుత సంఖ్యలు గలవందు ముఖ్యం విధి అధికతరము గృహములోపల గృహమేధులగునరు ఆత్మతత్వము లేశమైన నెరుగ రంగనారతుల నిద్రాసక్తిగను రాత్రిపోవు కుటుంబార్థ బుద్ధి నహయు నహము పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్లదమకు సత్యమనుచు గాపురములు చేసి కడపట జత్తురు కనియుగాన అంతకాలసరణి. ఓ మహారాజా, అంటే పరిషత్తుని సంబోధిస్తున్నాడు మహారాజా అని సుఖ మహర్షి, నీ ప్రశ్న అన్నిటికన్నా ఉత్తమము, ఆత్మనెరిగిన వారు మెచ్చునది. ఆయన అడిగిన ప్రశ్న ఆత్మానుభూతిలో ఉండేవాళ్ళు మెచ్చే ప్రశ్న అడిగాట, అది కూడా అన్నిటికంటే ఉత్తమమైన ప్రశ్న అడిగాట. ఆ ప్రశ్న పుట్టుటయే అన్ని శుభములకు కారణము. అంటే ఈ సంసార బంధము నుంచి తరించటం ఎట్లా, ఈ బంధము నుంచి బయటపడటం ఎట్లా, మోక్షానికి మార్గం ఏమిటి, అది పొందడానికి అంటే ముందు ఈ బంధంలో నుంచి బయటపడాలి, అది ఎట్లా చెప్పమని అడిగాడు కదా, దానికి చెబుతున్నాడు ఆయన. ఆ ప్రశ్న అసలు పుట్టుటయే అన్ని శుభములకు కారణము. ముందు ప్రశ్న పుడితేనేగా తర్వాత దానికి వెళ్ళగలిగేది. వినదగినవి పదుల వేల కొలది విషయములు ఉన్నవి కానీ వానిలో ఇది ముఖ్యము.
ఇదొకటే కాదు ఇంకా మనం విని తెలుసుకోవాల్సినవి ఆచరించవలసినవి చాలా ఉన్నప్పటికీ పదివేల కొలది పదుల వేల కొలది ఒక పదివేలు కూడా కాదు అట్లాంటివి ఎన్నో పదివేలు పదివేలు అన్నట్టుగా ఎన్నో వేల కొలది ఉన్నప్పటికీ అన్నిటిలో ముఖ్యమైనది ఈ ప్రశ్నే అంటున్నారు అన్నిటికన్నా గొప్పది ఈ ప్రశ్నే అంటున్నారు ఇండ్లు వాకిండ్లు కట్టుకొని అందు కాపురముండు గృహస్థులకు మానవులు ఆత్మతత్వమును ఎరుగలేరు స్త్రీలతోడి సౌఖ్యములలోను నిద్రపోవలను ఆసక్తితోను రాత్రి వేళలు గడిచిపోవుచుండును కుటుంబము కొరకై కష్టపడవలనను బుద్ధితో పగటి వేళలు గడిచిపోవుచుండును తన పశు సంపద భార్య సంతానము బంధువులు తన శరీరము మొదలైనవన్నీ తనకు సత్యమును భ్రాంతితో కాపురములు చేసి చివరకు వ్యర్థముగా చనిపోవుదురు అట్లు చనిపోవుచున్న సాటి మానవులను చూచుతూ కూడా కాల స్వభావమును గ్రహింపలేకున్నారు అంటే ఈ సంసారం అనేటువంటిది ఎంతటి బంధకారణం అనేటువంటిది ఇక్కడ వివరిస్తున్నారు సుఖమహర్షి వారు ఏంటిట ఇండ్లు వాకిండ్లు కట్టుకొని కట్టుకోవాలంటే తమాషాయం కాదు కదా దానికి ఎంతో ఏర్పాటు చేసుకుంటేనేగా స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోగలిగేది అందులో కాపురం ఉండే గృహస్థులు అయిన మానవులు ఆత్మతత్వాన్ని ఎరుగలేరు అదేంటండి నేరమా పుట్టే ఆయన జన్మ వచ్చింది కాబట్టి గృహస్థాశ్రమం స్వీకరించడం నేరమా వివాహం చేసుకోవడం నేరమా కూడు గుడ్డ ఏర్పాటు కావాలి కదా కాబట్టి ఉండటానికి వసతి కావాలి దానికి సంపాదించుకోవడం నేరమా మరి కర్తవ్యం కదా భార్యా బిడ్డల ఎడల తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కదా దానికోసం సముపార్జించడం నేరమా ఇప్పటిదాకా ఆ కర్తవ్యంలోనే పరమాత్మ చూడాలి వాళ్ళందరిలో పరమాత్మ చూడాలని చెప్పారు కదా ఇప్పుడేంటేదో చాలా రాంగ్ అన్నట్టుగా చెబుతున్నారు ఇక్కడ ఇక్కడ చెబుతున్నారు అంటే అలాంటి సమర్పణ భావనతో చేస్తే తప్పు లేదు కానీ అలాంటి భావనతో చూడంగా భార్యా బిడ్డల్ని లేదా భర్త పిల్లల్ని వాళ్ళని చూసేటప్పుడు ఆయన పరమాత్మ అనే భావనతో లేదా ఆవిడ పరమాత్మ అనే భావంతో లేదా వాళ్ళ బిడ్డలను చూసుకుని వీళ్ళు ఈ రూపంలో ఆ పరమాత్మే నాకు వచ్చాడు బిడ్డగా అని మనం చూస్తున్నామా టర్మ్స్ బాగున్నదాకా బాగుంటుందిట ఆ బిడ్డలతో టర్మ్స్ తేడా వచ్చింది పెళ్ళయింది పెళ్ళ మాట వింటున్నాడు ఒళ్ళు మండిపోతుంది మాస్టర్ గారు చెబుతారు వాళ్ళెవరో వాళ్ళ పిల్లవాడిని ఒళ్ళో వేసుకుందామని అనుకున్నారట వాళ్ళకి జాత కాలేదట ఆ వచ్చిన ఆవిడ చేసుకుందట ఆ పని అన్నారు హాస్యంగా చోట అంటే ఒళ్ళో వేసుకోవడం అంటే అర్థం ఆవిడ చెప్పినట్టుగా వింటున్నాడు అని మాస్టర్ గారు చెప్తారు గుంటూరులోనే ఒక సంఘటన జరిగిందని చెప్తూ చెబుతారు సొంత కొడుకే వృద్ధిలోకి వస్తే వీడు సర్వనాశనం కావాలి వీడు బిజినెస్ పోవాలి వీడు అడుక్కునేట్టు అవ్వాలని చెప్పించిందిట తల్లే ఆ శాపం ఫలిస్తుందా లేదా తర్వాత సంగతి మరి కన్న కొడుకును అలా ఎందుకు అంది అంటే తన అనుకున్నట్టుగా తన ఎగువ దెబ్బతని తనకున్నట్టుగా కొడుకు లేడు కాబట్టి తను అనుకున్నట్టుగా బిడ్డలు ఉంటే చూడటం అంటే పెద్ద విషయమేముంది ఇక్కడ సంసార బంధం అంటే అర్థం అది వాళ్ళని కూడా దైవంగా చూస్తూ ఉండగలిగితే అసలు ఇలాంటి ఆలోచనలు రావు ఎక్స్పెక్టేషన్సే ఉండవు వాళ్ళ నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు వాళ్ళకి సేవగా తానేం చేసుకోవాలనే యాంగిల్ మాత్రమే ఉంటుంది తప్ప వాళ్ళ నుంచి తనకేమిటి అనేటువంటిది ఏమాత్రం ఆలోచన ఉండదు కానీ అది కాదు కాబట్టి ఏం జరుగుతూ ఉందిట స్త్రీలతో రాత్రిపూట ఏమో స్త్రీలతో సౌఖ్యానికి నిద్రపోవాలనే ఆసక్తి ఆ రెండింటితో టైం గడిచిపోతుందిట రాత్రిళ్ళు మరి పగలైన తర్వాత మరి ఆ కుటుంబాన్ని పోషించాలిగా వాటి కోసం కష్టపడటం పగటి వేళ గడిచిపోతున్నాయట దీంతో ఏం జరుగుతోంది పశు సంపద బిడ్డలు కావచ్చు లేకపోతే గుడ్డు గోదా కావచ్చు భార్య సంతానం బంధువులు తన శరీరం మొదలైనవన్నీ తమకు సత్యమును భ్రాంతితో కాపురము చేసి ఇదే పర్మినెంట్ మనం ఇక్కడే ఉంటామన్నట్టుగా మనం ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటాం ఇల్లు కావాలి నిజమే కానీ అలాంటి ఇల్లు కావాలి అక్కడ చూశానండి అసలు ఆ ఇంటీరియర్ డెకరేషన్ అట్లా ఉండాలి ఓ దానికోసం ఎంతో ఖర్చు చేసేవాళ్ళు ఉన్నారు ఇంటీరియర్ డెకరేషన్ అని చెప్పి ఎక్కడెక్కడెక్కడలా ఉందో చూసి రేపు మన ఇంటికి ఎవడొచ్చినా అబ్బా ఎక్కడి నుంచి చేయించారండి ఇంటి అని అదిరిపోవాలి అంటే అప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఎన్ని ఒకవేళ ఉందనుకోండి ఒక అపార్ట్మెంట్ లేటెస్ట్ ఇప్పుడు విల్లాట లేటెస్ట్ ఫ్యాషన్ కాబట్టి దానికి మళ్ళీ సంపాదించడం విల్లా కొనుక్కోవడం అంటే వాడు ఏం చేస్తున్నాడు
టైం అంతా కూడా దేనికి ఖర్చు పెడుతున్నాడు ఇంకా ఇంకా ఇక్కడ ఏదో పర్మనెంట్ గా ఇళ్ళలో వాడు ఉంటాడు అన్నట్లుగా పుట్టుకొని పోతాడుగా పైగా ఫోన్ అనుకున్నానండి అని భ్రమపడ్డాడా అంటే పోతున్న వాళ్ళని చూస్తున్నాడుగా అదేగా ఇక్కడ చెబుతోంది అట్లు చనిపోతున్న సాటి మానవులను చూచుతూ కూడా కాల స్వభావమును గ్రహింపలేకున్నారు ఇదేగా యక్ష ప్రశ్నలో కూడా ఆయన చెప్పింది లోకంలో అన్నిటికంటే ఆశ్చర్యమైంది ఏమిటి అంటే పోయిన వాళ్ళని చూసి వీడు ఏడుస్తూ వీడు అయ్యో పోయాడు వాడని ఏడుస్తూ ఉంటాడట బాధపడుతూ ఉంటాడట వీడేదో పర్మనెంట్ వాడు మాత్రమే పోతున్నాడు అన్నట్టుగా వాడు పోయిన తర్వాత కటాఫ్ వాటితో పాటు వాడు సంపాదించిన ఆస్తులు ఏమీ రావని వీడే చెబుతూ ఉంటాడు కానీ వీడు ఆస్తులు సంపాదించుకుంటూ ఉంటాడు ఒకటికి నాలుగేళ్ళు ఇంకా ఇళ్ళు ఇంకేదో ఇంకేదో నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవడం ఎప్పుడూ నేరం కాదు ఇల్లు కావాలి బట్ట కావాలి ఆహారం కావాలి కానీ ఫలానా ఐటమ్స్తో తినాలి ఏమండి అది లేకుండా అసలు నేను ముద్ద ముట్టానండి ఆ లెవెల్ లేకపోతే నేను తిననండి అలా బ్రాండెడ్ అయితేనే నేను బట్టలు కట్టుకుంటానండి ఏవి పడితే అవి ఒంటికి నేను వెయ్యనండి కాబట్టి దానికోసం సంపాదించుకోవాలండి సంపాదించుకో కానీ ఏం జరుగుతుంది నువ్వు బ్యాంకులో అకౌంట్లు చాలా ఉందని ఆనందపడుతున్నావు కానీ వన్స్ కట్ ఆఫ్ ఉన్నట్టు ఒక రోజున పోయిన తర్వాత అక్కడ చూసే బ్యాంక్ అకౌంట్ ఇది కాదు ఆ అకౌంట్ నిల్ టైం ఎక్కడుంది వాటి కోసం కాబట్టి టెంపరీ వాల్యూ ఉన్నప్పటికీ ఈ దేహం దీనిలో వచ్చింది ఎందుకు అంటే ఆ పర్మనెంట్ వాల్యూ అనేది సాధించడం కోసం నేను చెప్పుకున్నా కదా ధర్మ సాధనం దానికోసం ఇచ్చారు ఈ దేహం కానీ దాన్ని తప్ప మిగతా అన్నిట్లోనూ ఉండడం అనేటువంటి దానిలో ఇరుక్కొని ఉంటూ ఉంటాంట అలా పగటి పూటేమో వాటిలో శ్రమపట్టడం రాత్రి పూటేమో సుఖాల కోసమని నిద్ర కోసం ప్రయత్నించడం ఇదంతా కూడా భ్రాంతి అని కాకుండా ఇదే సత్యమనే భ్రాంతిలో ఉంటాము కాబట్టి ఏంటంటే పోయేటప్పుడు కూడా పీకులాట ఉంటుంది కొంతమంది అయ్యో నేను పోతే నా భార్య ఎట్లా ఆవిడకి ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కూడా తెలియదు ఆవిడ ఎలా బయట డబ్బులు తీసుకోగలదు బయటికి వెళ్ళి కూరగాయలు సరుకులు అన్నీ నేనే తీసుకొచ్చి ఆవిడకి సేవించానన్నాడు ఆవిడక ఏమీ తెలియకుండా పోయింది ఇప్పుడు కనీసం తెలుసుకొని ఉండవే రేపు ఉన్నటువంటి నాకు గనక ఏదైనా కోమాలోకి వెళ్ళినా ఇంకో దానిలో అడ్డం పడ్డా హాస్పిటల్ తీసుకెళ్ళడానికైనా వాటికైనా ఒక ఎలా ఫోన్ నొక్కాలో కూడా తెలియాలి కదా లేకపోతే ఇవన్నీ కూడా తెలిస్తే నీకు ఉపయోగం ఉంటుంది కదా అవి కూడా తెలుసుకోకపోతే ఎట్లా అని ఆదుర్త పడుతూ ఉంటాడు నేను పోతే వీళ్ళకి ఎట్లా అనుకుంటూ ఉంటారు కొంతమంది మాస్టర్ గారు చెబుతారు ఏమీ కారు అని చెప్పారు ఆయుష్ ఉన్నంతకాలం జీవించి ఉంటా అంట జీవించి పుట్టి ఉన్నా అంట అంటే బ్రతకాలట అంటే అన్నం తింటేనే కదా వాడు బ్రతుకున్నంతకాలం అన్న వాడికి పెట్టే పరమాత్మ పుట్టించాడట వాడికి డ్యూ నిన్న కూడా చెప్పుకున్నాం కదా వాడికి డ్యూ ఎంత ఉందో వాడికి రావాల్సింది ఎంత ఉందో అది తప్పక వస్తుంది దాన్ని మించి ఇంత కూడా ఎక్స్ట్రా రాదు మరి వీడు చాలా ప్రయత్నం చేస్తుందంతా సైకలాజికల్ స్ట్రగుల్ దీనికి ప్రూఫ్ ఏంటంటే వీడు సంపాదిస్తూ ఉంటాడు దాన్ని అనుభవించడానికి టైం ఉండదు ఇంట్లో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారంటే వాడు బాకీ కాబట్టి వాళ్ళకి తీర్చుకుంటున్నాడు అనుభవించేది వాళ్ళు వీడు కాదు వీడు తిరుగుతూ ఉంటాడు తినేటప్పుడు కూడా ఫోన్లు ఒకటికి రెండు వస్తూ ఉంటాయి అబ్బో కాదు దరిద్రం అని అర్థం చూడండి లోకంలో చూస్తూ ఉంటాం అంటే ఇక్కడ వేరే ఉద్దేశంలో చెప్పడం కాదు దానికి సంబంధించిన వాళ్ళు ఉంటే వేరేగా భావించద్దు కూడా ముఖ్యంగా మనం ప్రస్తుతం కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే డాక్టర్ లాంటి వాళ్ళని గమనించామనుకోండి వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక సేవాభావంతో ఉండేవాళ్ళు ఎక్కడో ఉంటారు అసలు ఉండరని కాదు మెజారిటీ ఏంటి డబ్బుల కోసమే నేను ఇన్ని కోట్లు పెట్టి చదువుకున్నాను డొనేషన్లు కట్టి కాబట్టి బాగా సంపాదించాలి ఎంజాయ్మెంట్ కావాలి నాకు నిజమే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో వాడి టైమింగ్స్ ఉంటాయి రోజుకి 10 గంటలు ఉంటుంది 8 గంటలు దాంతో వదిలేస్తాడా వీడి క్లినిక్ వేరే ఒకటి ఉంటుంది పోనీ వాడి క్లినిక్లో ఉండి అది ఈ రెండే చూసుకుంటాడా లేదు ఊళ్ళో 2-3 సెంటర్స్ పెట్టుకుంటాడు వాడు ఉదయం 5:30 నుంచి బయలుదేరతాడు ఒక్కోసారి ఆపరేషన్లు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో చేస్తూ ఉంటారు కాబట్టి ఆపరేషన్లు చేసి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ క్లినిక్ దగ్గరికి ఈ లోపల అక్కడ ఒక కాంపౌండర్ పెడతాడు ఇవి వచ్చిన వాళ్ళు నెంబర్లు ఇచ్చే ఏడయ్యా ఎక్కడ వస్తున్నారండి వస్తున్నారండి అని వీడు అరగంట ఆపుతూ ఉంటాడు వాడు పోకుండా ముందే ఫీజు తీసేసుకొని కూర్చుంటాడు
గోడ పరిగెత్తుకొస్తాడు ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడు ఎందుకంటే వాడికి టైం అంతా డబ్బే లెక్క మళ్ళీ ఇంకో దగ్గరికి పోవాలి ఇక్కడి నుంచి అక్కడికి హాస్పిటల్కి పరిగెడతాడు ఎందుకని అక్కడ వీడు బాస్ కాదు అక్కడ వీడు ఉద్యోగి తంతారు పడేసి టైంకి రాకపోతే అంతేకాదు హాస్పిటల్స్లో ఏంటి నీ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఈ నెలలో ప్రస్తుత కార్పొరేట్ హాస్పిటల్స్లో అది మీటింగ్లు ఉంటాయి వాళ్ళకి టార్గెట్స్ ఆ టార్గెట్ రీచ్ కాకపోతే ఊరుకోరు నీకు ఇంత శాలరీ ఎందుకు ఇస్తున్నావు నువ్వు వచ్చిన వాడికి ఉన్నా లేకపోయినా రోగాలు ఆపరేషన్ అవసరం ఉన్నా లేకపోయినా చేయించాలి నీ ద్వారా ఇంత ఆదాయం మాకు రావాలి ఇంకా ఏం చెబుతారు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్స్ట్రా నువ్వు చేసేవనుకో బోనస్ వాడు డాక్టర్ కాదు భక్షకుడు రక్షకుడు కాదు ఇదంతా ఏగ మళ్ళీ సాయంత్రం పరిగెడతాడు ఇలాంటివి మళ్ళీ రెండు మూడు కౌంటర్లు పెట్టుకుంటాడు ఒక్కో ఏరియాలో అవన్నీ అయిపోయిన తర్వాత వాడు ఇంటికి చేరేటప్పటికి ఎంత అవుతుంది మళ్ళీ ఉదయాన్నే పరిగెత్తుకు రావాలి ఈ లోపల వాడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి వాడు నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది కుటుంబంలో వాళ్ళు ఒకవేళ ఆ సంపాదన ఎవడు అనుభవిస్తున్నాడు వాడు ఎంజాయ్ చేసినట్టు కొన్ని అర్థం ఉంది కనీసం వీడి బతుకంతా ఏం జరుగుతూ ఉంది ఒక రియల్ సంఘటన చెప్పుకోవాలి ఈ సందర్భంలో ఈ యాంగిల్లో కాకుండా ఒక మంచి డాక్టర్ ఉన్నట్ట ఒక ఆయన ఆ డాక్టర్ గారు ఢిల్లీలో ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కార్డియాలజిస్ట్ చాలా ఎక్స్పర్ట్ సిన్సియర్ ఇంకా వేరే కౌంటర్లు ఏం పెట్టుకోవాలి ఇందా చెప్పిన ఉదాహరణలు ఏమీ లేవు ఆ ఒక్క చోటుకి వెళతాడు అక్కడ ఎన్ని గంటలు అక్కడ చక్కగా పనిచేస్తాడు కాకపోతే పాపం అక్కడ ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాంటి వాడు ఆ డిపార్ట్మెంట్కి అక్కడ దాంతో ఏంటంటే మిగతా వాళ్ళు సరిగ్గా చూడగలుగుతున్నారో లేదో అని చెప్పి తాపత్రయం ఆయనకి తను చూసే కేసులే కాకుండా మిగతా ఈయనకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు మిగతా డాక్టర్లు ఆ ఫైల్స్ వరకు తన దగ్గర తెప్పించుకుంటాడు రిపోర్ట్స్ ఏమిటి వీళ్ళు ఏం మందులు రాశారు కరెక్ట్గా జరిగిందా లేదా లేదా వాళ్ళతో ఫోన్లోనే డిస్కస్ చేస్తాడు తర్వాత మరి తన కేసులే కాకుండా తనకు అప్పచెప్పిన కేసులే కాకుండా ఇవన్నీ కూడా పూసుకొని చేయడం వల్ల ఏం జరుగుతూ వచ్చిందంటే ఆఫీసులో ఉండాల్సిన టైమింగ్స్ పెరిగిపోయినాయి ఇలా పట్టించుకొని చూస్తుండడం వల్ల పేరు వచ్చింది ఫలానా హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంలో బాగా చూస్తారు అని దాంతో ఏం జరిగింది పేషెంట్లు పెరుగుతూ వచ్చారు దాంతో ఏ రోజు ఫైల్స్ ఆ రోజు చూడకుండా 10 రోజుల తర్వాత చూస్తుంటే కుదరదుగా హెల్త్ ఇష్యూస్లో కాబట్టి ఫైల్స్ పెరిగిపోతుంటే ఏం చేశాడు ఇంటికి వెళ్ళి కూడా ఫైల్స్ చూసేవాడు అయితే అతను సిన్సియర్ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాబిడ్డలతో గడపాలి వాళ్ళకు కూడా మనం న్యాయం చేకూర్చాలి అందుకని ఫైల్స్ పక్కన పెట్టి వాళ్ళతో గడిపి వాడు పడుకున్న తర్వాత అప్పుడు చూసుకునేవాడు అంటే పేరెంట్స్ చేయాలనుకునేవాడు వాళ్ళకు కూడా న్యాయం చేకూర్చాలి అని ఆ తర్వాత ఇవన్నీ చూసి ఎప్పటికో పడుకునేవాడు మళ్ళీ తెల్లారుజామున పరిగెత్తేవాడు దీనివల్ల ఏమైంది ఆయనకి ఇందాకటి వాళ్ళలాగా కమర్షియల్ కాకపోయినా టైం అంతా కూడా ఇలా అయిపోతూ ఉండేటప్పటికీ ఆయనకి ఉన్నట్టుండి ఒక రోజున కొలాప్స్ పడ్డాడు ఏంటి బీపీ అలా పెరుగుంది లేవలేకుండా ఇంట్లో అలా నీరసంగా పడున్నాడు అప్పుడు ఇంకో ఫ్రెండ్ వచ్చాడు ఫ్రెండ్ అంటే డాక్టరే చూశాడు బీపీ బాగా ఉంది అప్పుడు అన్నాడు నీకు మెడిసిన్స్ అవి నీకు ఈ బీపీ తగ్గి నువ్వు నార్మల్ అవ్వడానికి ఏం కావాలో నేను చూస్తాను ఇప్పుడు నేను నీ ఫ్రెండ్నే కాదు నీ డాక్టర్ని డాక్టర్గా నేను చెప్పబోతున్నాను మరి నేను చెప్పింది ఫాలో అవుతావా లేదా అన్నట్టు నువ్వు పేషెంట్వి గుర్తుపెట్టుకో అన్నాడు అతను కొలీగే అదే హాస్పిటల్లో వాడే ఓకే అలాగే అన్నట్టు అంటే సరే ఇప్పుడేమో ముందు ఒక 4 రోజుల పాటు నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకో ఓకే అది అయిపోయిన తర్వాత మళ్ళా హాస్పిటల్కి రావడం మొదలెడతావు కదా మొదలుపెట్టిన తర్వాత నీ టైమింగ్స్లో మాత్రమే అక్కడ ఉండాలి నీకు ఇవ్వబడ్డ ఫైల్స్ మాత్రమే నువ్వు చూడాలి మిగతా వాళ్ళవి చూడకూడదు ఇంటి దగ్గర కూడా తెచ్చుకోకూడదు ఆయన అలా ఉండలేడు అయితే ఉండలేడని తెలుసు కాబట్టి చెప్పాడు నేను చెప్పినట్లుగా 1 నెల రోజులు చేయి చాలన్నాడు ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు 4 రోజులే కదా ఓకే అన్నాడు అయితే ఇంకొక కండిషన్ ఉంది అన్నాడు నువ్వు వారానికి 8 రోజులు వెళ్తావు హాస్పిటల్కి అన్నాడు అతను 1 రోజు లీవ్ తీసుకుంటున్నాడు 6 రోజులు వెళ్తున్నాడు 5.5 రోజులే వెళ్ళు అన్నాడు సాటర్డే కూడా ఒక హాఫ్ తీసుకో అన్నాడు సీనియర్ కాబట్టి తీసుకోవచ్చు ఇస్తారు సాటర్డే కూడా నువ్వు ఒక పూట మార్నింగ్ సెషన్ వెళ్ళవాకు నైట్ పూట కావాలంటే వెళ్ళు మార్నింగ్ సెషన్ వెళ్ళవాకు ఓకే ఆ మార్నింగ్ సెషన్ ప్రతి శనివారం ఏం చేస్తావంటే శ్మశానానికి వెళ్ళు శ్మశానానికి వెళ్ళి లోపల ఆ పూట కూర్చొని రా అన్నాడు అదేమిటి ఇదేం ట్రీట్మెంట్ అన్నాడు ఏ మందులు రాయలే శ్మశానానికి వెళ్ళి కూర్చొని రమ్మన్నాడు లిటరల్గా జరిగింది ఇది
ఇతని కి మిగతా అంత దేవుడెరుగు ఎందుకు స్మశానానికి వెళ్ళమన్నాడో చెప్పలేదు దాంతో వెయిట్ చేశాడు ఎప్పుడు శనివారం వస్తుందే అని శనివారం వచ్చింది స్మశానానికి వెళ్ళాడు అది ఢిల్లీ కదా బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ఉంది స్మశానం కూడా బ్యూటిఫుల్ గా పార్క్ లాగా డెవలప్ చేసి అక్కడ ఒక బోర్డు ఆ బోర్డు మీద ఆ రోజు ఎవరికి క్రిమేషన్ జరగబోతుందో ముందుగా ఇంటిమేట్ చేస్తారు కదా వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవరు అవన్నీ రాసి ఉన్నాయి అందులో ఒక ఫేమస్ లాయర్ కనబడ్డాడు పేరు ఓ ఆయన పోయాడా అసలు కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని అమెండ్మెంట్స్ చేయడానికి ఆయన కారణమయ్యాడు అంతటి ముఖ్యుడు అలాంటి వాడు పోతే అమ్మో ఎట్లా రేపు అలా అయ్యో అంత పెద్ద డాక్టర్ పోయాడా అంత పెద్ద ఇంజనీర్ పోయాడా అంత ప్రముఖ నాయకుడు పోయాడా అలాంటి వాళ్ళందరూ లిస్టు అయ్యా ఢిల్లీ కదా వాళ్ళు పోతే రేపటి నుంచి ఎట్లా సమాజం అన్నట్లాంటి వాళ్ళు పోతూ ఉన్నారు లిస్టులో కనబడ్డారు అలా ఒక రెండు వారాలు అయ్యేటప్పటికి ఆయనకు అర్థమైంది వాళ్ళు పోయినా మామూలుగానే జరుగుతుంది లోకం రేపు నేను పోయినా అంటే నేను చూడకపోయినా అక్కడ మామూలుగానే జరుగుతుంది అంటే ఆ పూసుకోవడం పోయింది అంటే ఆ నెల రోజులే కాదు ఇంక జీవితంలో ఆ ఎక్స్ట్రా చూడటం అనేటువంటి లక్షణం మా ఇంట్లో తొలగిపోయింది అది ఫ్రెండ్ చెప్తే పోదు ఎక్స్పీరియన్స్ చెందాడు పరిగెత్తుకుంటూ వెళ్ళేట భలే అద్భుతంగా చెప్పావు నా యాటిట్యూడే మార్చి పారేసావు బాగుంది కానీ ఈ సొల్యూషన్ భలే చెప్పావు ఎలా చెప్పగలిగావు అన్నట్ట నేను ఒకప్పుడు కొలాప్స్ అయ్యాను రామకృష్ణ మఠం వెళ్ళాను స్వామీజీ చెప్పారు అది ఫాలో అయ్యాను హౌ టు ఓవర్కమ్ మెంటల్ టెన్షన్ అని ఒక చిన్న బుక్ ఒక స్వామీజీ రాశారు రామకృష్ణ స్వామీజీ అందులో ఇన్సిడెంట్ ఆయనే తెలియజేశారు అంటే విషయం ఏంటంటే మనం పూసుకుంటూ మన వల్లే అంతా అనుకుంటూ ఉంటాం మనం లేకపోతే వీళ్ళు ఏమవుతారు ఏమీ కారు ఎందుకంటే అసలు మన వల్ల కాదు వాళ్ళు బ్రతుకుతోంది నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో వాళ్ళు కూడా వాళ్ళ వల్లే బ్రతుకుతున్నారు దీన్ని రహస్య ప్రకాశంలో ఇప్పుడు మాస్టర్ గారు ఇచ్చారు కూడా అది చూడబోతున్నాం రాజా నీ ప్రశ్నము సర్వ ప్రశ్నలలో శ్రేష్టము ఆత్మజ్ఞానము కలవారు మెచ్చుకొను ప్రశ్న ఇది దీని వలన సకల శుభములు కలుగును శ్రద్ధతో వినదగినవి 10,000 అంశములు ఉన్నను వానికన్నా గొప్పది ఇది ముఖ్యమైనది గృహములలో వసించు గృహస్థులకు మానవులు కొంచెమైనా ఆత్మతత్వమును ఎరుగలేకున్నారు కారణమేమనగా రేయింబగళ్ళు తాము కల్పించుకున్న అంశములతోనే గడిచిపోవును అంటే ఏంటో బ్రాకెట్లో ఇస్తున్నారు ఆత్మ తాము కల్పించుకున్నది కాదు తమ నిజస్వరూపమైన తత్వము మిగిలిన కల్పనల వలన దానిని గూర్చి మరచిపోవుదురు స్త్రీ పురుషుల కామాసక్తి యందు నిద్రాసక్తి యందు రాత్రులు గడిచిపోవచ్చున్నవి ఇందా చెప్పుకున్నాం కుటుంబ పోషణమునందు ధనముపై గల అభిప్రాయముల యందు పగళ్ళు గడిచిపోవచ్చున్నవి ఇక్కడ ధనముపై గల అభిప్రాయములు అన్నారు ధనం కావాలి బ్రతకడానికి నీడ్స్ సాటిస్ఫై చేసే ఎంతో అది కాకుండా వీడు ఇంకా కావాలనుకుంటున్నాడు కదా అంటే ధనం మీద అభిప్రాయాలు ఏర్పరచుకున్నాడు ఇంకనూ తనకున్న పశువులు భార్య బిడ్డలు చుట్టాలు తన దేహ పరిస్థితి మొదలైన అంశములను గుర్చిన యూహలు మనస్సును నిండి ఉండడంతో రేయింబగళ్ళు గడిచిపోవును ఇక్కడ మనస్సును అనే పదం వాడారు ఎందుకంటే నీడ్స్ అనేవి అందరికీ కామన్ ఆకలి ఫలానా వారికి అని ఉంటుందా ఒంటి మీద బట్ట అందరికీ కావాలి ఉండడానికి వసతి ఇల్లు అందరికీ కావాలి ఇవి అందరికీ కామన్ అవి దేహానికి సంబంధించినవి అన్నారు మాస్టర్ గారు ఫిజికల్ అన్నారు నీడ్స్ అన్నీ కూడా నీడ్స్ ఆర్ ఫిజికల్ అన్నారు సైన్స్ ఆఫ్ మ్యాన్ గ్రంథంలో చెప్పారు మాస్టర్ గారు మరి డిజైర్స్ అనేటువంటివి డిజైర్స్ ఆర్ మెంటల్ అన్నారు అవన్నీ కూడా మానసికమైనవి కాబట్టి ఇక్కడ మనస్సు తోట అంటే ఏంటో బ్రాకెట్లో ఇస్తున్నారు పై చెప్పినవన్నీ మనస్సుచే అలవాటు చేసుకున్న సంబంధములు అవి సహజముగా లేవు ఉదాహరణకు భార్య అను బుద్ధి భర్త మనస్సున ఉండును గాని ఆమె శరీరమునందు ఉండదు పెళ్లి కాకముందు ఆవిడ భార్యనా పోని పెళ్ళైన తర్వాత అయినా రక్త పరీక్ష చేస్తే వీరి భార్య అని వస్తుందా ఎక్స్రే తీస్తే ఫలానా వారి భార్య అని ఏమైనా కనపడుతుందా ఏం ఉండదుగా అందరి శరీరములందును అణువణువున ఉన్నదియు సర్వాంతర్యామి ఒక్కడే మిగిలినవన్నీయు మనస్సున కల్పించుకున్నవి ఇవి ఉండవచ్చును గాని ఏమంటే తప్ప సంబంధాలు ఇవి ఉండవచ్చును గాని వీనిని సత్యములని నమ్మరాదు వాడు ఎడల తన కర్తవ్యంగా చేయవలసింది చేయడమే తప్ప దాన్ని మించి ఇంకా ఏమి అనుకున్నా కూడా అది సత్యం అనుకుంటే అది పొరపాటు అని నమ్మినచో సర్వాంతర్యామి ఎందు మరపు కలుగుట
అది సత్యవర్ణం మీద ఏం జరుగుతుంది సర్వంత సర్వాంతర్యామి యందు మరపు గలుగుట ఈ వ్యక్తులు ఎడబాటు చెందినప్పుడు దుఃఖము చెందినప్పుడు చెందుదురను భీతియు సరే ఎడబాటు కలిగితే బాధ ఓకే ఎడబాటు కలక్క ముందేమో వీళ్ళు ఎడబాటుతారేమో ఎప్పుడు పోతారో అయ్యో వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ ఇంకెవరిదో వింటున్నప్పుడు అమ్మో నేను కూడా వీళ్ళు పోవడం చూడాల్సి వస్తుంది ఫేస్ చేయాల్సి వస్తుంది అయ్యో వాళ్ళు వెళ్ళిపోతారేమో అనేటువంటి దిగులు భీతి వాగ్వాదములు పట్టుదలలు మున్నగునవి దుఃఖమును కలిగించును ఏం చేస్తారు ఇవి పర్మనెంట్ కాదని తెలిసినా ఆ గజంబద్ద కోసం కోర్టుకి ఎక్కి తిరుగుతూ ఉంటారు వాగ్వాదాలు అంటే అర్థం అది తీసుకుంటే తీసుకొని ఒక గజమే కదా లేతే తీసుకుంది మన తమ్ముడే కదా అని అనిపిస్తుంది అక్కడ వాడు తీసుకుంటాడా మాస్టర్ గారు చెప్తూ ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒక గజం ఒక గజం రెండు గజాల స్థలం కోసం వారి కోర్టులో ఒకరి మీద కూడా కేసులు వేసుకొని మొత్తం చివరికి ఏమంటే వాళ్ళ ఆస్తి అంతా కూడా అమ్మేసి ఆ కోర్టుకి లాయర్లకి ఇచ్చేసి వీళ్ళకి ఆ గజం కూడా మిగలలేదు దాంతో ఎత్తిన కొట్టేసి పోవాల్సి వచ్చిందని చెప్పారు ఇంకా ఏంటంటే మాస్టర్ గారు చెబితే చెప్పిన రెండు ఉదాహరణలు ఉన్నాయి ఒకటి ఏంటంటే వీడు ఎక్కడ పడుకుంటాడట అంటే ఆ లాన్లో కోర్టు దగ్గర లాన్లో తుండుకుంటేసుకొని పడుకుంటూ ఉంటారట జీవితం అంతా వాళ్ళిద్దరు అక్కడ తిరుగుతూ ఉంటారట ఈ గజపద్ద కోసం పోని వీడు బావుకున్నది ఏమిటి ఇంకోటి చెప్పారు ఒక్కోసారి తెవలదట ఆ పోయినవాడు సరిగ్గా వీలునామా రాకుండా పోయాడు అనుకోండి ఇది నాదంటే నాదంటే అని చెప్పి కొట్లాడుకుంటూ అందరు కలిసి కోర్టులో కేసేస్తారట ఆ ఆస్తి ఎవడు అనుభవించడానికి ఉండదట అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇందులో కూర్చొని ఉన్నారు కూడా ఒకళ్ళు ఏలూరుకు సంబంధించిన ఒక కేసు అనమాట అది ఒక కుటుంబం కఠోపనిషత్తు చెప్పేటప్పుడు చెప్పారు ఆ ఉదాహరణ ఇందులో ఉన్నారు కూడా వాళ్ళలో ఒకళ్ళు అదిగో ఆయన కూడా నవ్వుతూ ఉన్నాడని కూడా అన్నారు అక్కడ మనం ఇది పోయి ఒకటి కేసా ఒకళ్ళు చూస్తూనే ఉంటాంగా ఎవరికి అనుభవించడానికి ఉండదు అది అది కోర్టులో నడుస్తూనే ఉంటుంది వీడు దరిద్ర జీవితం గడుపుతూనే ఉంటాడు చెప్పుకోవడానికి ఉంటుంది మాకు అది కూడా అంత ఆస్తుందని వాళ్ళకి అంత ఆస్తుందిట ఎందుకు ఎడవనా అందువల్ల వాగ్వాదాలు పట్టుదలలు ఎవడు తగ్గడు అదే అసలు మనం అనుభవించట్లేదనే కామన్ సెన్స్ ఉండదు అక్కడ సరే ఏదో ఒకటి తగ్గి మొత్తానికి అడ్జస్ట్ చేసుకుందాం ఏ గురువు గారి దగ్గరకో వచ్చామనుకోండి ఆయన చెప్తారు పోనీ ఇలా చేసుకోండి అంటే ఈయన పిలవరుగా వాళ్ళే వచ్చారనుకోండి ఇలా ఇలా అని చెప్పారనుకోండి తలుపుతారు మళ్ళీ వెళ్ళి ఎవడి కేసు వాళ్ళు వేసుకుంటారు ఇట్లు బాధపడు వారిని సంసార జీవులందరూ ఇవి అన్నీయూ సత్యములని నమ్మి వీరితో కాపురము చేసి తీరుబడి లేక జీవించి చివరికి చత్తురు వాయిదాల కోసం తిరుగుతూ 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 ఉంటారు చివరికి ఓ రోజున పోతాడు వారు సమస్తమును చుచియును అంతము చెందు కాలము యొక్క విధానమును చూడలేరు మిగతా అంతా చూశాడు కానీ వాడు పోతూ ఉన్నప్పటికీ వాడు చూడలేదు ఎందుకని చూడటానికి వీడికి ఏం తెలుస్తుంది వీడు ఇలా జీవించాడు కాబట్టి వీడికి మరపు కలిగించి అంటే ఒక్కసారిగా వాడికి కోమాలోకి తీసుకెళ్ళి ఒళ్ళు తగినట్టుగా చేసి పట్టుకెడతారు పైగా అప్పటిదాకా మాస్టర్ గారు చెబుతారు వాడిని జీవించురా అని చెప్పి జీవితం ఇస్తే అనుక్షణం తస్తూ బతుకుతూ జీవించాడు అనుక్షణం భీతితో జీవించాడు కదా దాన్నే మృత్యు అన్నారు పొరపాటు పడ్డానే మృత్యు అన్నారు అనుక్షణం ప్రతి విషయంలోనూ ఎలా జీవించాలో అలా కాకుండా ఇంకో రకంగా జీవించడం పొరపాటు పడ్డం దాన్నే మృత్యు అంటారు అంటే జీవించమనిస్తే వీడు అనుక్షణం తస్తూ ఉంటే చివరికిట యామభటులు వచ్చి తీసుకెళ్దామని టుబుక్కలు వచ్చేస్తాడు వాడు వాడిలో వచ్చి అప్పుడు అనుకుంటారట వాళ్ళు వీడేమిట్రా మామూలుగా కనుక నిండుగా జీవించాడు అనుకోండి వాడిని తీసుకెళ్ళాలంటే అంటే వీళ్ళ వల్ల కాదు బాస్ దిగి రావాలి వీళ్ళ దానికి చిన్న బట్టర్ అది క్లాస్ ఫోర్ వాడు దాలట వాడు వస్తాట వాడు కూడా ఇలా అనగానే టుప్పుకుని రాగానే అంటే తమాషగా చెప్పారు మాస్టర్ గారు వీడేమిట్రా వీడి పని మన పని వాడు చేసి పెట్టాడు వాడిని బతకరా అని ఇస్తే చచ్చాడు అంటే మన పనంతా వాడు చేసి పెట్టాడు కూలీ లేకుండా అనుకుంటారట తాను పెంచుకున్న సంబంధములు అభిప్రాయములు విశ్వాసములు సిద్ధాంతములు తమతో పోవునని జ్ఞప్తి ఉండదు ఇది రోజు కాసేపు ధ్యానం చేయాల్సిన వాక్యం అన్నమాట ఎందుకంటే ఎప్పుడూ పొరపాటు పడుతూ ఉంటాం కాబట్టి ఇందులో కేవలం ఆస్తులు ఒకటి కాదు తాను నమ్మిన సిద్ధాంతములు అన్నారు ఒకడు నా సిద్ధాంతం ఇది అని చెప్పి దాన్ని ఎలుగెత్తి చాటి చాలామంది దాన్ని ఫాలో అయ్యేట్టుగా కూడా చేసిన సామర్థ్యం ఉంటుంది కానీ ఆ సిద్ధాంతం ఎప్పటిదాకా ఉంటుంది వీడితోనే పోతుంది అది తర్వాత నిలవవన్నీ కూడా అలాగే అభిప్రాయాలు కూడా అభిప్రాయాలు కూడా అలాంటివే నా అభిప్రాయం ఇదండి అయితే ఏంటిటా అన్నట్టుగా ఉంటుంది తర్వాత
మనమెంత ఈ లోకంలో మన అభిప్రాయం ఎంత దీనికి సంబంధించి ఏమవుతుంది మనం ఉన్నప్పుడే మన అభిప్రాయాలు చాలా మంది లెక్క చేయినప్పుడు వీడు పోయిన తర్వాత అభిప్రాయంతో ఏముంటుంది ఒక్కోసారి ఇంట్లో ఆ పెద్దవాడు సడుగుతూ వాడు చెబుతూ ఉంటే సరే సావనీయులైనట్టుగా వీళ్ళు కామ్గా ఉండొచ్చేమో కానీ వాడు ఒప్పుకుంటున్నారనే ఫాలో అవుతున్నారనే వాడి ముందు నటిస్తూ ఉంటారు ఒక్కోసారి అప్పుడే గతి లేదు వీడు పోయిన తర్వాత ఇంకేమిటి వీడు ఇలా ఉండాలి ఇలా ఉండాలని కూడా చెబుతాడు పోయిన తర్వాత వాడు అస్సలు ఫాలో అవ్వరు దాన్ని ఎలాగో పోయాడుగా పీడా వదిలింది అనుకుంటారు అందువల్ల మన పాయింట్ ఆఫ్ వ్యూ నా అభిప్రాయం అనేటువంటి దానికి లెక్క లేదు అదేమీ నిలిచేది కాదు అందువల్ల ఆ అభిప్రాయాల్లో ఉండటం విశ్వాసాలు ఆ విశ్వాసాలతో పడి కొట్టుకోవటం ఇదే కరెక్ట్ అనుకోవటం ఇట్లా ఉంటేనే కరెక్ట్ జీవితం అంటే మాస్టర్ గారు చెబుతారు నియమములు వేరు నిబంధనలు వేరు ఆధ్యాత్మిక సాధన అనుకున్న దానిలో కూడా మళ్ళీ ఏం చేస్తాడు దానిలో వీడు కొన్ని విశ్వాసాలు ఏర్పాటు చేసుకుంటాడు ఇట్లా ఉంటేనే ఆహారం తినకుండానే చేయాలి ఆహారం తినకుండా పూజ చేసి ఆ తర్వాత తింటేనే లైఫ్ అంటే అదే కరెక్ట్ కాబట్టి వీడు స్పెషల్ మార్కేసి ఏం చూడట అసలు ఏకాదశి నాడు ఉపవాసం ఉండకపోతే వాడు అంతటి పాపాత్ముడు ఇంకోటి లేడు అంటే వీడు వీడు ఉపవాసం అంటే తిండి మానేయడం అంటే అనుకుంటాడు మాస్టర్ గారు అంటారు అలా ఉన్నవాళ్ళని స్పెషల్గా పరమాత్మ చూడటం అనేటువంటిది ఎక్కడా జరగలేదు దాఖలాలు లేవు ఎందుకంటే అలా చూస్తే వాడికి పార్షియాలిటీ ఉన్నట్ట ఏంటి ఉపవాసం ఉన్నవాళ్ళని ఒక రకంగా ఉపవాసం లేని వాళ్ళని ఒక రకంగా చూస్తే దేవుడు ఏమవుతాడు పక్కా పొలిటీషియన్ అవుతాడు వాడు కూడా అంటే వీడు నా కోసం ఉపవాసం ఉన్నట్ట అని స్పెషల్గా చూస్తే వాడికి మనం పక్షపాత బుద్ధి నేర్పిన వాళ్ళం అవుతాం అన్నాడు ఆయన మాస్టర్ గారు కాదుగా అలా గ్రేట్ చేసి చూడటం అనేది పరమాత్మ చేయడుగా కాబట్టి ఏమిటి వీడి విశ్వాసాలు వీడితోనే పోతాయి అనేటువంటిది వీడికి గుర్తుండదుట అలాగే సిద్ధాంతాలు అభిప్రాయాలు ఇంకా కొందరికి తాము పోవుదునని చెప్తే ఉండదు ఆ నెక్స్ట్ మరీ కొట్టారు అన్ని శక్తి దెబ్బలే ఒక్కొక్కటి మామూలుది కాదు ఒక స్టెప్ కంటే ఒక స్టెప్ ఎక్కువ అనమాట తాము పోతా అని అసలు గుర్తుండదు సిద్ధాంతాల సంగతి ఎవడరు అసలు నేను పోతానని వాడికి చెప్తుండదుట మాస్టర్ గారు దీన్ని ఎలా చెప్పారంటే వాడు పోయిన తర్వాతనే కాసేపటి దాకా పోయాడనే విషయం అర్థం కాదుట వాడికి ఒక కథ రాశారు భలే చెబుతారు దానిలో కథలో చెప్పారు ఉపన్యాసంలో చెప్పారు రకరకాల సందర్భాల్లో చెప్పారు దీన్ని రోజు 7 అవ్వగానే కాఫీ తాగి అలవాటు వాడికి లేదా 7:30 కాగానే న్యూస్ పేపర్ చదివి అలవాటు అది చదవకపోతే వాడికి ఇదే అనమాట ఒక అరగంట ముందు శరీరం వదిలేసాడు వాడు దంపలే పని అదే తాగిన తర్వాత చదివిందా లేదా అరగంట ముందు శరీరం వదిలేసాడు వాడు శరీరం అయితే వదిలేసాడు కానీ వాడికి ఇవన్నీ వదలవు కదా అని అది సంస్కారాలు ఈ లోపల చూస్తూ ఉంటాడు కాఫీ కాఫీ ఏం చేస్తారు వీడికి ఎవరు పోస్తారు 7 కాఫీ పోస్తారు ఎవరన్నా వాళ్ళు తాగుతూ ఉంటారు వీడు పోయాడు కానీ వాడు మానేస్తారా వీడు చూస్తాడు దీన్ని నాకు పోయకుండా వీళ్ళు తాగుతున్నారని చూస్తాడు వరి దుంపలేగా నాకు ఇక్కడ కాఫీ నాకు ఇవ్వకుండా వీళ్ళు తాగేస్తున్నారు అని వాళ్ళు కాసేపు గుర్తొచ్చిన పోయాడని ఏడుస్తారు కానీ తర్వాత వాళ్ళు కాఫీ తాగుతారు వీడు వీడికి అప్పుడు వీడికి ఏడుపు వస్తుంది అయ్యో నాకు పోయలేదు పైగా వీడు నన్ను పట్టించుకోలేదు పట్టించుకోవడం వీడు ఎక్కడున్నాడు శరీరం ఉంది అక్కడ అని వీడితే వాడికి అప్పుడు ఇంకా వాడికి నేను శరీరంలోంచి బయటకు వచ్చానని యాక్సెప్టెన్స్ ఇంకా రాలేదు వాడికి పైగా వీడి ముందు పోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ కనబడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఎవరో కనబడుతుంటారు కనబడుతుంటారట ఏంటి బాబు వీళ్ళందరూ పోయిన వాళ్ళంతా కనబడుతున్నారు వీడు పోయాడో తెలియదు ఆ అసోసియేషన్లో వీడు మెంబర్ అయ్యాడని ఇంకా గుర్తుపట్టాడు వాడు ఇక్కడ మెంబర్షిప్ పోయింది ఆ మెంబర్షిప్లో వెళ్ళిన విషయం వాడికి అర్థం కాదట కాబట్టి ఇక్కడ తాము పోదులని చెప్తీ ఉండదు కనీసం చెప్తీ ఉంటే అయ్యో మనం పోతాము ఈ లోపల మనం ఏం చేసుకోవాలి ప్రిపరేషన్ ఏమైనా ఉందా ప్రిపరేషన్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి కొంతమంది ప్రిపరేషన్ అంటే అర్థం ఏంటంటే బ్యాంకులో డబ్బులు కొంత ఏర్పాటు చేసి వీడు చేస్తాడో చేయడో ఆత్మపిండం అని చెప్పి వీడే పెట్టుకొని వస్తాడట తర్వాత వాడు పెడతాడో లేదో అని అవి కాదట ప్రిపరేషన్ అంటే ఆ ప్రిపరేషన్ కాదు మాస్టర్ గారు చెప్పింది మాస్టర్ గారు కానీ పెద్దలు ఎవరు చెప్పినా కానీ చెప్పింది ఏమిటి అంటే ఇది ఎట్లాగూ పోయేదిరా ఇది ఉండేది కాదు ఈ టెంపరీ వాల్యూలో ఉన్నప్పుడే అసలు ఇది ఎందుకు ఇచ్చారో తెలుసుకొని దానికోసం ఏదైనా ప్రిపరేషను మార్గం ఏదైనా చూసుకుంటున్నావా అని కొందరు జ్ఞప్తి చేసుకున్నట్టుకు భయపడుతురు నెక్స్ట్ డైలాగ్ నెక్స్ట్ వాక్యం చూడండి అసలు గుర్తు ఒకడికేమో చెప్తుండదు ఒకటి జ్ఞప్తి వస్తే అది గుర్తు చేసుకోవడానికి భయంట జ్ఞప్తి వచ్చినా లేకపోతే ఎవరన్నా పొరపాటును జ్ఞాపకం చేసినా చీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది ఆ పక్కింట్లో ఎవరో పోయారనుకోండి
వాళ్ళ మాస్టర్ గారు చెబుతారు అక్కడ కట్టడానికి పురికోసలో వాటిలో ఏదో కట్ చేయడానికి వచ్చి బ్లేడ్ కావాల్సి వచ్చో ఏదో కావాల్సి వచ్చి అడుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు తెలియకరని ఇస్తుంటే ఏ అని అరుస్తాడట ఎందుకంటే ఈ బ్లేడ్తో తెంపితే మళ్ళా మనకి ఏదన్నా అవుతుందేమో అని భయం అంత భయం అన్నమాట అంతమొకట యొక్క విధానం అనగా రెండు విధములు మళ్ళీ అది కూడా చెబుతున్నారు ఒకటి దేహములు అంతమొకట రెండు మనస్సులు దానితో అల్లుకునే భావములు అంతమొకట ఇందు దేహములు అంతమైనప్పుడు పోవున దేవియు లేదు ఎందుకంటే మనస్సు ఉందిగా దేహం పోయినా పోవలసింది అది మనస్సులు అంతమైనప్పుడు తనదేనుకున్న సర్వస్వమునకు ఆధారమైన తెర తొలగును కనుక తన సర్వస్వమును పోవును అంటే ఇది నా ఆస్తి లేదా నేను ఇంతటి వాడిని నేను ఇన్ని పుస్తకాలు రాశాను ఇప్పుడు పుస్తకాలు రాసుంటే అది కూడా ఉంటుంది ఆదరత కూడా ఉంటుంది డిగ్రీలు వాడి బిరుదులు ఏమన్నా ఉంటే అలాంటివి లేదా వాడు రాజకీయ నాయకుడితే వాడి హోదాలు వాడు వెలగబెట్టినవి లేదా నా అచీవ్మెంట్స్ అని కొంత ఏదైనా అనుకున్నవి ఏమన్నా ఉంటే వాడికి అవి ఇవన్నిటికీ కూడా తెరపడుతుంది అక్కడ ట్యాంక్ అని నెక్స్ట్ పుట్టినప్పుడు వీడికి అవన్నీ గుర్తున్నాయా వాడు ఎవడో తెలుసా ఏం తెలియదు ఏం ఉండవుగా ఇవేవి వాడితో రావుగా లేకపోతే నెక్స్ట్ బర్త్లో పుట్టాక నేను పిహెచ్డి చేశాను ఇప్పుడు దాని తర్వాత చేస్తానంటే ఒప్పుకోరు మళ్ళీ ఏబీసీడీల నుంచి మొదలెట్టాల్సిందే అంటే సర్వస్వముకు ఆధారమైన తెర తొలగును కనుక తన సర్వస్వము పోవును నిద్రాసక్తి అనగా నిద్రించుట కాదు రాత్రిపూట నిద్రాసక్తికే టైం పోతుంది అన్నారు కదా ఇక్కడ నిద్రాసక్తి అనగా నిద్రించుట కాదు నిద్రపోవాలన్నది కోరిక ప్లాన్ చేసుకుంటున్నా చూడండి ఆ ఇంటికి నేను పడుకుందాం అనుకున్నాను మధ్యాహ్నం కాసేపు నిద్ర వచ్చినప్పుడు బాడీ అది నిద్రపోవడం అనేటువంటిది తప్పులేదు కానీ నిద్రకు ప్లాన్ చేసి రాకపోయినా పడుకొని అయ్యో నిద్ర రావట్లేదు ఏమిటి అది రోగం అన్నారు నిద్రపోవాలనేటువంటి కోరిక ఉండకూడదు అలాగే ఆహారం విషయంలో అట్లా ఎలాగైతే ఉందో అంటే ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడం సహజం కానీ ఆకలి అయినప్పుడు కూడా ఆహారం బలాన్ని తీసుకోవాలనే కోరిక ఎటువంటిదో నిద్రపోవాలనే కోరిక కూడా అటువంటి రెండు అంతే నిద్ర అవసరమైనప్పుడు నిద్రించుట శరీరములకు ఆవశ్యకము సహజము నిద్ర పోవాలనే కోరిక కలుగుటైనగా సోమరితనం అని అర్థము దాని వలన జీవితం అంతయు నిష్ప్రయోజనం అయిపోతుంది ఆదివారం సెలవు కదండి అంటాడు అయితే ఆదివారం సెలవు అయితే నువ్వు ఆనందం లేదా అని చేస్తున్నావు కదా కానీ ఆదివారం సెలవు ఎందుకుంటే ఏంటంటే హాయిగా ఆ రోజంతా నిద్రపోవడానికి అది ప్రోగ్రామ్ కాళ్ళు భారతదాపి పడుకోవడానికి లేదా టీవీ చూసుకోవడానికి అందుకోసం ఇచ్చారనుకుంటూ ఉంటాంట నెక్స్ట్ చూడండి కుటుంబము కొరకు శ్రమపడుట వేరు కుటుంబము కొరకు శ్రమపడుతున్నానని అనుకునుట వేరు కుటుంబం కోసం శ్రమపడాలి తప్పేం లేదు అంటే శ్రమపడటం అంటే కర్తవ్యం చేయాలి శ్రమపడటం వేరు శ్రమపడుతున్నానని అనుకునడం వేరు అదేంటంటే రెండు ఒకటి కాదా మొదటి మనస్సు అనమాట ఇది అనుకోవడము అనగానే ఏంటంటే మనసుతో చేసే పని చేయడం అంటే శరీరంతో చేసే పని ఫిజికల్ అది ఫిజికల్ మెంటల్ మొదటి దాని వలన కర్తవ్య నిర్వహణమున దీక్ష శ్రద్ధ ఏర్పడును కుటుంబం కోసం వీడు శ్రమపడుతూ ఉన్నాడు తప్పులేదు చక్కగా చేయాలి వాళ్ళకన్నీ ఏర్పాటు చేయడంలో చక్కగా చదివించాలి విద్యాబుద్ధులు వాటి కోసం ఖర్చులు అవుతాయి వాళ్ళని ఎక్క తీసుకురావడానికి వాటికి ఏర్పాట్లకి సంపాదించడం తప్పేం కాదు ఆ సంపాదించే పనిలో ఉండడం వేరు నేను ఇంత సంపాదిస్తున్న వీళ్ళ కోసం మాస్టర్ గారు చెబుతారు వీడి ఆ అనుకునేవాడికి ఎలా ఉంటుందనడానికి మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ వీడు శ్రమపడతాడు పడి పడి మధ్యాహ్నం ఏ 2:30 3 లేదా రాత్రిపూట అయితే వీడన్న ఏ 11 ఇంటికి వస్తాడట వచ్చేప్పటికి వాళ్ళు కూర్చొని టీవీ చూస్తూ ఉంటారట ఇంట్లో వీడు ఏర్పాటు చేసింది అవన్నీ అందరు కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారట వీడు అన్నం అనగానే భార్య అదిగోండి ఆ డైనింగ్ టేబుల్ మీద ఉందంటుందిట అంటే పెట్టుకొని తిను అని వీడికి చిరుమని కోపం వస్తుందిట ఇంత కష్టపడి నేను వస్తే వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తే కనీసం నాకు వడనకు కూడా రారా పెట్టుకొని తినమంటుంది అని వెళ్తాడట అక్కడికి వెళ్తే ఐటమ్స్లో ఏమిటి ఈ అన్నం ఉంది ఇదే ఉంది అంటే ఆ కూర అయిపోయింది అంటుందిట భార్య ఇక్కడి నుంచి కేకేస్తుంది ఇలా 2-3 అనుభవాలు ఏమిటి కూడా చిరునెత్తుందిట వాడు ఒక్కసారి లేచి భార్యతో అంటాడట నేను మీకోసం ఇంత చేస్తే పడి తింటున్నారు మీరంతా నా మీద పడి తింటున్నారు అంటాడట అంటే అర్థమేంటి నేను వీళ్ళ కోసం శ్రమపడుతున్నానని భావన ఉంది కాబట్టి ఆ మాట అన్నాడు అనగానే ఆవిడ లేస్తుందిట మాటలు జాగ్రత్తగా రాని అంటుందిట నా పుట్టింటి సొమ్ము తెచ్చుకొని నేను తింటున్నాను నువ్వు చేస్తున్న బిజినెస్ కూడా నా పుట్టింటి సొమ్ముతో పెట్టిన బిజినెస్ పెట్టుబడితో పెట్టింది జాగ్రత్త మాట జాగ్రత్తగా రాని అంటది వీళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉండేటప్పటికి ఆ పిల్లవాడు నిద్రపోతున్నవాడు లేదా ఆడుకుంటున్నవాడు వాడు వస్తాడట
फलाना वाला चूड़ वाड़ की स्कूटर को बैक को नाकोटा वाले वीलिदर मीद पड़ी अंत सूक्ष्मजीवला लुकलकलाड़त जीवन जीवता कुटम श्रमपड़ना वाल तुम गोपवाड़न कुटने वारू तक विधेयुले उड़वलू दुराहंकार जनु नैन वील पोषिस्बी वीलो ओबीडेंट उ नैन चाहिए दाँ फावाली अने भाव कल दुराहंकार दाने अभी फलिंपक अदला फल असहन कोपतापमी जीवित दुर्भ्रम दा तो बीपी षुगर एंकं बैठवा कदा तन बिडल कदा वालू मट विनपोटी लपल पिछुटी लखयपेटी भार्य का बिडल का इंकोड़ना इंकोड़ना दबाइगा वालू एम चेलेगा दा तो सारी नाना रोगा पड़ा अटे जीवित दुर्भरमूपार अंदे कदा वाले मन को भावालेवते अभी संसार వాళ్ళు సంసారం కాదు వ్యక్తుల సంసారం కాదు వ్యక్తుల మీద మనం ఏర్పర్చుకున్న భావములు సంసారము అది సంసార బంధం తర్వాత నాలుగో పద్యం అందుకనే ఏమన్నారు శుక్లవారు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ప్రశ్న అన్నిటికంటే చాలా ముఖ్యమైన ప్రశ్న మంచి ప్రశ్న అన్నారు ఎందుకంటే తొలగవలసింది మొట్టమొదటి ఇదే గనుక సంసార బంధము తొలగు విధము కావున సర్వాత్ముండు महाविभवुडु विष्णुडी ईशुडा कर्णिकं आकर्णिंपन् सेविंपनु वर्णिंपनु भाविंपनु भाव्युड भवभाजिकि नधिपा विष्णु सर्वमुनंदु आत्मगा उन्नवाडु सृष्टियंदलि वैभवमेल्ल वानिदे सर्वजीवुललोनु नेनु अनु प्रज्ञगा उन्नवाडु अट्टि ईश्वरुडे सेविंपदगिनवाडु వర్ణింపదగినవాడు భావింపదగినవాడు వాణికథలే వినదగినవి అమృతత్వమును పొందగోరినవాడు అట్టి ఈశ్వరునే సేవింపవలెను దీని రహస్య ప్రకాశం కూడా సర్వమునందు వ్యాపించినవాడని అర్థము సర్వాత్ముడు అనగా సమస్తమునందును తానుగా ఉన్నవాడు బంధువులు మున్నగు వారిని చూచుచున్నప్పుడు బాంధవ్యము వానితో సంబంధమును భావింపక వాని ఎందున్న అంతర్యామినే భావింపవలెను అంటే ఎక్కడికి పోవక్కర్లే ఎవర్ని వదిలిపెట్టక్కర్లే వాళ్ళని మనం చూసే దృష్టి మారి ఏ భావంతో చూస్తున్నామో అది కాకుండా వాళ్ళలో భగవంతుణ్ణి చూడటం అంతర్యామిని చూడటం ఈశుడనగా అధిపతి ప్రతి శరీరమునందును నేను అను ప్రజ్ఞ ఆ శరీరమునకు అధిపతిగా వర్తించును ఈ ప్రజ్ఞ ప్రతి అణువునందును కూడా అంతర్లీనమై ఉండును గనుక ఒక్కొక్క దానియందు ఒక్కొక్క ప్రజ్ఞా కేంద్రముగా ఉండును జీవుల ఆకారములు నామములు రూపములకు వేర్వేరుగను మొత్తముగను ఆధిపత్యము వహించి ఉండును గనుక ఈశుడు అనబడును వానిని భావించినప్పుడు జీవునియందు ఈశ్వరుడు ఉండుటయే గాక ఒకే ఈశ్వరునియందు సకల జీవుల ఆకారములు నామములు రూపములు మన భావనను బట్టి తోచుచు లీనముగుచుండును మన భావన కూడా అతడి నుండియే కలుగుచున్నది గనుక అది కూడా ఈశ్వర లీలయే ఇందు తోచుచున్న నామరూపాదులకు సంబంధములను లెక్కచేయక అంతర్యామిని గుర్తించుకొనగలుగుట వలన మోక్షము కలుగును ఈశ్వరుడు అంటే ఈశత్వము వహించినవాడు అంతటా నిండి నిబిడీకృతమైనవాడు లార్డ్ అంటే అర్థం ఏంటిటా ఈ సమస్తంలో నిండి ఉన్నాడు ప్రహ్లాదుడు అడిగినప్పుడు చెప్పింది అదే ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు అడిగినప్పుడు చెప్పింది అదే ఎక్కడున్నాడురా అంటే ఎక్కడైనా ఉన్నాడు అన్నాడు లేని చోటంటూ ఉంటే కదా అన్నాడు అంతేగా వాక్యూమ్ గాడ్ లేని చోటు అనేది ఎక్కడ ఉంటుంది అదిటా లార్డ్ అంటే కాబట్టి అంతటా ఉన్నాడు కనుక ఆ నువ్వు బంధువులు అనుకో భార్య అనుకో సంబంధం ఏదైనా అనుకో ఆ నామరూపాలు వేరే వాళ్ళకి వేరే పేర్లు ఉండొచ్చు రిలేషన్స్ వేరేగా ఉండుండొచ్చు నీకు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన రిలేషన్తో కానీ వాళ్ళందరిలో నిండి ఉన్నది ఎవరు నీలో ఎవడు నిండి ఉన్నాడో ఈ సృష్టి అంతా ఎవడు నిండి ఉన్నాడో వాడే వాళ్ళలో కూడా నిండి ఉన్నాడు అంతేకాదుట వాళ్ళలో ఆయన ఉంటాం కాదు ఆయనలో వీళ్ళందరూ ఉన్న మనందరం ఉన్నాం కనుక మనందరిలో కూడా వాడు ఉన్నాడు
ఉదయం చెప్పారు కదా చోటులో గది కట్టాం కాబట్టి గదిలో కూడా చోటు ఉంది కాకపోతే ఓ చాలా పెద్ద బిల్డింగ్ కట్టాం అనుకోండి చాలా గదులు ఉంటాయి ఉదయం చెప్పారు కదా ఇది కిచెన్ అంటాం ఇది డ్రాయింగ్ రూమ్ అంటాం ఇది ఇంకో రూమ్ అంటాం బెడ్రూమ్ అంటాం బాత్రూమ్ అంటాం లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్పుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళు కుమారుడు వీళ్ళేమో అత్తగారు వీళ్ళు మామగారు వీళ్ళు అల్లుడు లేకపోతే వీడు మనవడు రకరకాల సంబంధాలుగా ఉన్నప్పటికీ ఇందరిలోనూ ఉన్నది ఎవరు అంటే నీలోనూ అందరిలోనూ ఉన్నటువంటిది ఒకడే అనేటువంటిది వాడే ఈశ్వరుడు అంటారు అలాంటి ఆ భావనతో గనక మనం ఉండి ఈ సంబంధాలను లెక్క చేయకుండా ఆ రకంగా గనక చూడగలిగితే అప్పుడు అంతర్యామిని గుర్తించుకొనగలుగుట వలన మోక్షము కలుగును అంటే మోక్షం కలగడం అంటే మళ్ళా దీనికి ఉదాహరణ ఏంటంటే రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి అయ్యా మా గురువుగారు నాకు గోపాల మంత్రాన్ని ఉపదేశించారు కానీ అది చేసుకుంటూ ఉండాలనుకుంటే సాధన కుదరట్లేదు మా మనవడు మాటికి అడ్డొస్తున్నాడు వాడిని ఆడించడమే సరిపోతోంది వాడు ఆ పూజ సమయంకే వచ్చి అడ్డుపడుతూ ఉన్నాడు ఎట్లా అని అడిగిందిట అంటే మరి గోపాలుడు అందరిలో ఉన్నవాడు నీ మనవుడిలో కూడా ఉంటాడు కదా నీ మనవుడే గోపాలుడు అనుకొని వాడికి ఏం చేయాలో అవి చేయన్నారు వాడికి స్నానం చేయిస్తూ ఉన్నప్పుడు ఆ లాలపూసద రాబోయే బాలకృష్ణ వాడికే అనుకో అదేగా బృందావనంలో అలా అక్కడ ఉన్నటువంటి ప్రజ గోకులంలో ఉన్న గోపికలు అదేగా చేసింది కృష్ణుడు 11-20 వయసులో వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ ఉద్ధవుడు వచ్చేటప్పటికి ఈ మధ్యలో 70-80 గడిచింది కానీ వచ్చేటప్పటికి కూడా వాళ్ళు అదే ప్రెజెంటెన్స్లో ఉన్నారు కృష్ణుడు వాళ్ళకి అప్పుడు కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళ బిడ్డలకు అక్కడ తినిపిస్తున్నటువంటి వాళ్ళు ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉండుండొచ్చు కానీ వాళ్ళు కూడా ఎలా ఉన్నారట మరి జీన్స్ అవే వస్తాయి కదా ఆ బిడ్డలకు పెడుతూ ఉన్నప్పుడు కృష్ణుడికి పెడుతున్నాం అనుకుంటూ పెడుతున్నారు లేదు బట్టలు ఉతుకుతూ ఉంటే ఆ కృష్ణుడు బట్టలు ఉతుకుతున్నామని ఆనందపడుతున్నారు అన్నం వండుతూ ఉన్నప్పుడు కృష్ణుడికే వండుతున్నాం అనుకుంటూ వండారు భర్తలకు పెడుతూ ఉన్నప్పుడు ఆ రూపంలో ఉన్న కృష్ణుడికే పెడుతున్నాం అనుకున్నారు బిడ్డలకు పెడుతున్నా ఎవరికి పెడుతున్నా ఏ పని చేస్తూ ఉన్నా అక్కడ వాళ్ళకి కృష్ణుడు తప్ప ఇంకొకళ్ళు కనబడటం లేదు ఎవరు ప్రజెంటెన్స్లోనే ఉన్నారు అనంతకృష్ణ గారిని ఈకే గారు భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత ఫారిన్ కంట్రీస్కి భూప్రదక్షిణ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు అడిగారట ఏమండి ఈకే గారి తర్వాత దీని సక్సెసర్ ఎవరు అని అడిగితే ఆయన వెంటనే స్పాంటేనియస్గా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అంటే ఈ తెలివితేటలతో రాదు కదా అనుభూతిలో ఉన్నప్పుడే వస్తాయి వెంటనే ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఈకే గారు లేరు అనేటువంటిది మాకు లేదు కాబట్టి సక్సెసర్ ఎవరు అనేటువంటి భావన మాకు లేదు ఆ లేరనే భావన ఉన్నవాడికి నెక్స్ట్ సక్సెసర్ ఎవరనే భావన వస్తుంది అంటే మనం చూసే చూపు అంటే ఎలాంటి భావనతో మనం ఉండాలి అంటే ఎక్కడో కాదు అడుగడుగున ఆ సన్నివేశాలప్పుడు మనం ఎట్లా ఉండాలనేటువంటి మనకి వాళ్ళు జీవించి చూపెడితే మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట కాబట్టి గురువు లేడంటే ఆయన భౌతికంగా ఉన్నప్పుడే ఉన్నట్ట తర్వాత లేట్ట అన్నట్టయితే ఆయన సర్వాంతర్యామి గురువు ఎలా అవుతాడు ఆయన ఎప్పుడు ఎలా ఉన్నాడని ఎలా మనం ఇంకేముంది ఆయన పోతే అయిపోయిందిట అంటే ఇంకా ఆయన మనం లిమిట్ చేస్తున్నాం గురువుని అలాంటి పొరపాటే ఒకటి ఒక ఆయన వచ్చి సత్యసాయి బాబా వారితో దర్శనంకి వచ్చినప్పుడు ఏమండి మీ పటం పెట్టుకున్నాను కలిసి వచ్చింది అన్నట్ట బతికిపోయా అన్నట్ట కలిసి రాకపోతే పటం తీసేస్తావుగా తీసేయడం కానీ విసిరేస్తాడు దీనికి బాబావారే ఒక కథ చెప్పారు ఉపన్యాసంలో ఒకసారి వాడెవడో దేవుడి పటం తీసుకొచ్చి పెట్టుకున్నట్ట కలిసి రావడానికని కొబ్బరికాయ కొట్టాడు పెట్టుకున్నాడు బిజినెస్ మొదలుపెట్టాడు కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఆ బిజినెస్ సాగట్లేదట సరిగ్గా రోజు అగరత్తులు మాత్రం ఖర్చు పెడుతున్నాను వీళ్ళ కోసం అనుకుంటున్నాడు ఒకరోజు ఎందుకో చూసేటప్పటికి ఆ అగరత్తుల గాలి వాడి కంటికి కనబడుతూ ఉంది పొగ అలా ఆ పటాల మీదకి పోతూ ఉంది వీడికి ఒళ్ళు మండింది వీళ్ళ ఏమీ నాకు కలిసి వచ్చేట్టు చేయలేదు నేను ఖర్చు పెట్టిన దాన్ని ధూపం వీళ్ళకి పోవాలా అని ఒక్కసారిగా గుడ్డ తీసుకొని ఆ పటాల ముక్కులకి గట్టిగా గుడ్డ కట్టాట వాళ్ళు పీల్చకూడదు అని ట్యాంక్ అని ప్రత్యక్షం అయ్యారు మిమ్మల్ని పూజించినంత కాలం కనబడలేదు కలిసి రాలేదు ఇదే మిమ్మల్ని పూజించాల్సిన విధానం అంటే అరే ఇప్పటిదాకా మేము పట్టాలనుకున్నాం ఈ రోజున మేము పిలుస్తున్నాం నువ్వు ఫీల్ అయ్యావు అంటే మమ్మల్ని అక్కడ నిజంగా ఉన్నామనేటువంటి భావనలో ఉన్నాం కాబట్టి దర్శనం ఇచ్చామన్నారు మాస్టర్ గారు చెప్పారు
అక్కడ పెట్టుకున్న సివివి గారు లేతే ఏ ఫోటోలు అయితే పెట్టుకున్నా ఈ ఫోటోలు అనుకున్నట్టయితే పెట్టుకోవడం దండగా తీసేయండి అన్నారు. అలా అనుకోవడం లేదు, ఇంట్లో ఇంటి పెద్దగా ఆయన పెట్టుకుంటున్నాం, ఏ పనికైనా ఆయనకి చెప్పుకొని చేసుకుంటున్నాం, బయటకు వెళ్తున్నప్పుడైనా ఇంకో దానికైనా అవి ఫోటోలు ఎలా అవుతాయి అవ్వవు అన్నారు. ఆ భవంతరంలో అవి ఫోటోలు అవ్వవు. కాబట్టి ఉన్నారా లేరా అంటే దేవుడు అందుకే మాస్టర్ గారు అంటారు, స్మరించినప్పుడు ఉండుట, స్మరించినప్పుడు ఉండకుండుట అని రెండు రకాలుగా ఉంటాట ఆయన. అంటే అప్పుడు కూడా ఉన్నాడు, నీకు లేడు, ఆయన ఉన్నాడు. అందుకని మనం రోజు కూడా భగవంతుడు మేల్కాంచడం కోసం అని చెప్పి ఏవైతే స్తోత్రాలు చేస్తూ ఉంటామో ఆ మేలుకొలుపు ఎవరికి, ఆయనకు కాదుట, ఆయన ఎందు మనం మేల్కాంచడానికి అన్నారు. మనం రూమ్లో ఉన్నాం అనుకోండి, రూమ్లో అన్నీ చాలా వస్తువులు ఉంటాయి, మనం నిద్రపోతున్నప్పుడు ఆ వస్తువులు ఉంటాయి కానీ మనకు ఉండవు, అంటే తేడా. నిద్రపోతూ ఉన్నట్ట ఇందులో గడు మండ్రగబ్బు వస్తుందిట, పక్కన మేలుకున్నవాడు భయపడుతున్నాడు, అవతల వాడు వాడికి మండ్రగబ్బ లేదు ఎందుకని, లేదా అంటే ఉంది గదిలో కానీ వాడికి లేదు, వాడున్న లోకం వేరే. మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపులే ఇది, మండ్రగబ్బ తేలు ఏదైనా కానివ్వండి అక్కడ. కాబట్టి ఇక్కడ చదువుతున్నటువంటిది ఏమిటి అంటే, అందరిలో ఉన్న ఈశ్వరుడు అని వాణ్ణి పట్టించుకొని ఈ సంబంధాన్ని లెక్క చేయకుండా ఉంటే, ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస వారు అలా చెప్పారో ఆవిడ వెళ్ళి ఆ రకంగా మొదలుపెట్టిందిట, ఆ బాలకృష్ణుడి సాక్షాత్కారం కలిగింది. కలిగిందంటే మళ్ళా ఇంకెవడో ఊడిపడ్డాడని కాదు, ఆ పిల్లవాడిలో మనవడిగా కాకుండా బాలకృష్ణుడిగా దర్శించే స్థితి కలిగింది ఆ మహనీయుడి యొక్క అనుగ్రహం వల్ల. ఆయనకి చెప్పుకుంది కదా, ఆయన సొల్యూషన్ చెప్పాడు కదా, చేయటం వల్ల ఇంకా తొందరగా ఆ సిద్ధి అనేది లభించింది. కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని విడిచిపొమ్మనో, వాళ్ళని లెక్క చేయొద్దనో, వీళ్ళందరూ దుర్మార్గులనో, నాన్సెన్స్ అనో. ఇంకోటి కూడా ఒకవేళ వీడేదో సాధనాన్ని మొదలుపెట్టాడనుకోండి, వాళ్ళెవరు అలాంటి వాళ్ళు కాదనుకోండి, వాళ్ళందరూ కూడా దీనికి ఆపోజిట్ లాగా ప్రవర్తిస్తున్నారనుకోండి, సరిగ్గా ఇలాంటి చోట్లకి రానివని వాళ్ళలాగా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళని ద్వేషించినా నువ్వు వేస్టే అన్నారు. ఎందుకంటే మాస్టర్ గారిని ఫారిన్ కంట్రీస్లో కావిడ నా మూడికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను, మీ సలహా ఏంటని అడిగిందిట. సలహా ఒకటి అడిగింది, ఆయన్ని అడిగింది ఎందుకు విడాకులు తీసుకుంటాం అనుకుంటుంటే, ఆయన స్పిరిచువల్ కాదు నాలాగా ఇదిట. మమ్మల్ని వాళ్ళ కారులో ఒక చోటు నుంచి కూడా తీసుకెళ్తూ అడిగింది నన్ను, మీకు సలహా కావాలి ఏమిటమ్మా అంటే, మా ఆయనతో విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను, మీ సలహా కావాలి, ఆయనతో విడాకులు ఇద్దాం, నా సలహా ఏమిటి మధ్యలో అని పోనీ, ఎందుకమ్మా అంటే అతని ఆధ్యాత్మికత లేదు అంది. అంటే ఏమిటి నీ ఉద్దేశం అన్న, అంటే నేను రోజు నేను ధ్యానం చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటాను, ఆయన చేయడం అంటే ఒకేపోతే నీకేమి, నేను ఆయన మంచిగా చూస్తున్నాడా, బాగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు, చాలా మంచివాడు, మరి అదే కాదు, అదే ఆధ్యాత్మికత అంటే. ఇప్పుడు నువ్వు ఆయన విడాకులు ఇద్దాం అనుకోవడమే ఆధ్యాత్మికత లేకపోవడం అని చెప్పాం. అందులో మోక్షస్థితి బంధస్థితి యాటిట్యూడ్లో తేడా మార్చుకోవడమే తప్ప వాళ్ళందరిలో ఎదుటి వ్యక్తుల్లో ఏం లేదు, నువ్వు చూసే దానిలో ఉన్నది అనేది దీని యొక్క తాత్పర్యం. వాసుదేవ.